హలో వెల్కమ్ టు ఎక్సలెన్స్ వెల్కమ్ టు పిఐబి వీక్లీ కరెంట్ అఫైర్స్ ఈ వీక్ మనం ట్వంటీ ఫోర్త్ నుంచి థర్టీ మే వరకు హండ్రెడ్ వీక్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేసుకుందాం పిఐబి వీక్లీ సిరీస్ స్టార్ట్ చేసి మనం హండ్రెడ్ వీక్స్ అవుతోందండి అసలు పిఐబికి సంబంధించి ప్రతి వీక్ మనము ఏమేం టాపిక్స్ చదువుకుంటున్నాము అన్నట్టుగా డిస్క్రిప్షన్ లో ఉంటుంది కదా ఒకసారి ప్రతి వీక్కి సంబంధించి ఆ డిస్క్రిప్షన్ లోకి వెళ్ళి ఆ టాపిక్స్ అన్ని ఒక చోట కాపీ చేసుకుని అందులో ఉన్న ఇంపార్టెంట్ టాపిక్స్ అన్నింటి గురించి కవర్ చేశామా లేదా చదువుకున్నామా లేదా అన్నటువంటిది ఒకసారి చెక్ చేసుకొని తరువుగా ప్రిపేర్ అవ్వండి రేపు ఎగ్జామ్ రాసే వాళ్ళందరికీ కూడా ఆల్ ద వెరీ బెస్ట్ ముందుగా ఈ వీక్ ఇంపార్టెంట్ టాపిక్స్ ఏంటో ఒకసారి చూద్దాం ఒకటవది వచ్చేసి ఇన్ఫార్మల్ ఎకానమీకి సంబంధించి రెండవది ఉత్తరాఖండ్ లో యూనిఫామ్ సివిల్ కోడ్ కి సంబంధించి మూడవది ప్యాంగాంగ్సో లేక్ మీద చైనా నిర్మిస్తున్నటువంటి బ్రిడ్జ్ గురించి నాలుగవది హెల్త్ని ప్రమోట్ చేయటంలో మీడియా యొక్క రూల్ గురించి ఐదవది ఐఎన్ఎస్ కంధేరి గురించి ఆరవది మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ రిపోర్ట్కి సంబంధించి ఏడవది కోల్ గ్యాసిఫికేషన్కి సంబంధించి ఎనిమిదవది డ్రాఫ్ట్ నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ గురించి తొమ్మిదవది ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ గురించి పదవది ఇండియా మరియు జపాన్ మధ్య బైలేటరల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించి పదకొండవది పూరి హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ గురించి పన్నెండవది టూంబ్ ఆఫ్ శాండ్ అన్నటువంటిది ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ని గెలుచుకుంది అన్నట్లుగా ఆ బుక్ గురించి పదమూడవది ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ గురించి పద్నాలుగవది డిజిటల్ ఇండియా భాషిని అన్నటువంటి దాని గురించి పదహైదు స్వచ్ఛ సర్వేక్షణ ట్వంటీ ట్వంటీ త్రీ గురించి చివరిగా పదహారవది బొంగో సాగర్ ఎక్సర్సైజ్కి సంబంధించి వీటి గురించి మనం ఈ వీడియోలో డిస్కస్ చేసుకుందాం ఇవాంటి మన ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇన్ఫార్మల్ ఎకానమీ ఇన్ ఇండియా మన భారతదేశంలో లేటెస్ట్ డేటా ప్రకారం చూస్తే ఇరవై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల మంది ఇన్ఫార్మల్ వర్కర్స్ ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ ఉన్నారు అసలు ఏంటి ఈ శ్రమ్ పోర్టల్ అన్నటువంటిది రెండు వేల ఇరవై ఒకటిలో దీన్ని లాంచ్ చేయటం జరిగింది దీనిని ఒక నేషనల్ డేటాబేస్ గా అంటే అనార్గనైజ్డ్ వర్కర్స్ కి సంబంధించి మన దేశంలో ఒక నేషనల్ డేటాబేస్ ఉండాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకురావటం జరిగింది దీని కింద ఏంటి అంటే అనార్గనైజ్డ్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో అంటే కన్స్ట్రక్షన్ లేబర్స్ కానీ మైగ్రెంట్ వర్కర్స్ కానీ స్ట్రీట్ వెండర్స్ కానీ డొమెస్టిక్ వర్కర్స్ కానీ ఇలా ఎవరైతే అనార్గనైజ్డ్ వర్కర్స్ ఉంటారో వాళ్ళకి సంబంధించిన ఒక డేటాబేస్ ని ఇక్కడ క్రియేట్ చేయటం జరుగుతుంది వాళ్ళకి ఈ శ్రమ్ కార్డ్ అన్నటువంటి దాన్ని ఇస్తారనమాట ఈ శ్రమ్ కార్డ్ అన్నటువంటిది పన్నెండు డిజిట్స్ ఉండేటటువంటి ఒక యునిక్ నెంబర్ దీనిని అంటే ఏంటి ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యి ఉన్నటువంటి ఒక వర్కర్ గనక యాక్సిడెంట్ కి గురైతే ఒకవేళ అతను గనక చనిపోతే రెండు లక్షల రూపాయలు తనకి రావటం జరుగుతుంది అలా కాకుండా పార్షియల్ డిజబిలిటీ కానీ ఇలా వస్తే గనక లక్ష రూపాయలకి అతను ఎలిజిబుల్ అవుతారనమాట అంటే ఈ పోర్టల్ యొక్క ఎయిమ్ ఏంటి అంటే వెల్ఫేర్ స్కీమ్స్ని అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్కి కూడా అందరికీ అందుబాటులో ఉండేలాగా చూడాలి అన్నటువంటిది దీని యొక్క ఎయిమ్ అనమాట దీని బ్యాక్గ్రౌండ్ ఏంటి అంటే సుప్రీం కోర్ట్ అన్నటువంటిది దీనికి సంబంధించి అనార్గనైజ్డ్ వర్కర్స్ అందరికి వాళ్ళకి కూడా వెల్ఫేర్ బెనిఫిట్స్ వేరియస్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇచ్చేటటువంటి వెల్ఫేర్ బెనిఫిట్స్ వాళ్ళకి కూడా అందేలాగా చూడండి వాళ్ళకి సంబంధించి అనార్గనైజ్డ్ వర్కర్స్ యొక్క కంప్లీట్ డేటాబేస్ యొక్క రిజిస్ట్రేషన్ ప్రాసెస్ కంప్లీట్ చేయండి అన్నట్టుగా సుప్రీం కోర్టు గవర్నమెంట్ కి కొన్ని జరిగింది దాన్ని దృష్టిలో ఉంచుకుని కేంద్ర ప్రభుత్వం ఈ శ్రమ్ పోర్టల్ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది మరి దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అనేది ఎలా ఉంటుంది అనేది చూస్తే గవర్నమెంట్ అన్నటువంటిది అంటే స్టేట్ గవర్నమెంట్ లేదా యూనియన్ టెరిటరీ గవర్నమెంట్ అన్నటువంటిది అన్ఆర్గనైజ్డ్ వర్కర్స్ కి సంబంధించినటువంటి రిజిస్ట్రేషన్ ని పూర్తి చేయాల్సి ఉంటుంది అయితే మన దేశంలో ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు వాళ్ళ సినారియో ఎలా ఉంటుంది అనేసి చూస్తే మనకి ఇప్పుడు ఈ ఇరవై ఏడు పాయింట్ ఆరు తొమ్మిది కోట్ల మంది వర్కర్స్ ఈ శ్రమ్ పోర్టల్లో రిజిస్టర్ అయ్యారు కదా వాళ్ళలో దాదాపు తొంభై నాలుగు శాతం మంది యొక్క ఇన్కమ్ అన్నటువంటిది పదివేలు లేదా అంతకన్నా తక్కువే ఉందన్నమాట అంటే ఎస్పెషల్గా మనం చూస్తే షెడ్యూల్డ్ క్యాస్ట్ షెడ్యూల్డ్ ట్రైబ్స్ అలాగే ఓబీసీస్ వీళ్ళలో అయితే డెబ్బై నాలుగు శాతం మంది ఇక్కడ ఎన్రోల్ అయినటువంటి వర్క్ ఫోర్స్లో వాళ్ళ యొక్క మంత్లీ ఇన్కమ్ పదివేలు లేదా అంతకన్నా తక్కువగానే ఉంది జనరల్ కేటగిరీలో అయితే వీళ్ళ ప్రపోర్షన్ ఇరవై ఐదు పాయింట్ ఐదు ఆరు శాతంగా ఉంది అలాగే మనం చూస్తే ఏజ్ వైజ్గా అనాలసిస్ చేయటం జరుగుతుంది జెండర్ వైజ్గా అనాలసిస్ చేయటం జరుగుతుంది ఆక్యుపేషన్ వైజ్గా కూడా ఈ అనాలసిస్ని చేపడతారు ఆక్యుపేషన్లో అయితే టాప్లో ఏది ఉంటుంది అగ్రికల్చర్ అనేది ఉంటుంది దాని తర్వాత డొమెస్టిక్ అలాగే హౌస్ హోల్డ్ వర్కర్స్ దాని తర్వాత కన్స్ట్రక్షన్ వర్కర్స్ ఉంటారు అయితే ఇలాగ రిజిస్టర్ ఉన్నటువంటి ఈ రాష్ట్రాల్లో టాప్ ఫైవ్ స్టేట్స్ ఏంటి అనేది చూస్తే ఒకటి ఉత్తరప్రదేశ్ రెండు బీహార్ మూడవ స్థానంలో వెస్ట్ బెంగాల్ నాలుగవ స్థానంలో మధ్యప్రదేశ్ ఐదవ స్థానంలో ఒడిషా ఉన్నాయి అయితే మన దేశంలో ఇన్ఫార్మల్ ఎకానమీ అనేసి పిలుస్తూ ఉన్నాం ఇన్ఫార్మల్ ఎకానమీ అంటే ఏంటి ఏవైతే ఎంటర్ప్రైజెస్ రిజిస్టర్ అయి ఉండవో అంటే ఏంటి ఏవైతే తన యొక్క ఎంప్లాయీస్కి సోషల్ సెక్యూరిటీని ప్రొవైడ్ చేయకుండా ఉంటాయో అలాంటి అన్రిజిస్టర్డ్ ఎంటర్ప్రైజెస్ నుంచి వచ్చేటటువంటి ఆ జనరేట్ అయ్యేటటువంటి ఆ మనీని ఇన్ఫార్మల్ ఎకానమీ అనేసి మనం పిలుస్తూ ఉంటాము మనం చూస్తే మన దేశంలో తొంభై శాతం మంది వర్కర్స్ ఇన్ఫార్మల్గానే ఎంప్లాయ్మెంట్ చేస్తూ ఉన్నారు వాళ్ళు మన యొక్క జీడిపిలో దాదాపు హాఫ్ ఆఫ్ జీడిపి వాళ్ళ దగ్గర నుంచే మనకి ప్రొవైడ్ అవుతుంది అంతేకాకుండా అఫీషియల్ గా లేబర్ సర్వే డేటా ప్రకారం చూస్తే డెబ్బై ఐదు శాతం మంది ఇన్ఫార్మల్ వర్కర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు సెల్ఫ్ ఎంప్లాయిడ్ అలాగే క్యాజువల్ వేర్ వర్కర్స్ గా ఉన్నారు వీళ్ళు రెగ్యులర్ గా శాలరీ పొందేటటువంటి వర్కర్స్ తో చూసుకుంటే వీళ్ళ యొక్క యావరేజ్ ఎర్నింగ్స్ అన్నటువంటివి చాలా తక్కువగా ఉంటాయి అయితే మనకి ఈ ఇన్ఫార్మల్ సెక్టార్ కి సంబంధించిన ఈ వర్కర్స్ కి ఏమేం ఛాలెంజెస్ ఉంటాయి అంటే ఒకటి లేబర్ రిలేటెడ్ ఛాలెంజెస్ అన్నవి ఉంటాయి అంటే ఏంటి మనకి చాలామంది రూరల్ సెక్టార్లోనే ఎక్కువ మంది పనిచేస్తూ ఉంటారు సో అర్బన్ అర్బన్ వర్క్ ఫోర్స్ ఏదైతే ఇన్ఫార్మల్ సెక్టార్లో ఉంటుందో దీనికి ఒక ఛాలెంజ్గా ఇది మారుతుంది అంటే మనకు చూస్తే ఎక్కువ వర్కింగ్ అవర్స్ అనేవి ఉంటాయి తక్కువ పేమెంట్ అనేది ఉంటుంది అలాగే వర్కింగ్ కండిషన్స్ కూడా చాలా డిఫికల్ట్ గా ఉంటాయి జాబ్ సెక్యూరిటీ తక్కువగా ఉంటుంది అలాగే జాబ్ సాటిస్ఫాక్షన్ అనేది తక్కువగా ఉంటుంది సోషల్ సెక్యూరిటీ రెగ్యులేషన్స్ చాలా ఇన్అడక్యువేట్ గా ఉంటాయి అలాగే వాళ్ళ యొక్క రైట్స్ని వాళ్ళు పొందేందుకు కూడా చాలా డిఫికల్ట్గా ఉంటుంది అలాగే అంటే వల్నరబుల్గా ఒక అండర్ వాల్యూడ్ జాబ్స్లో పనిచేసే వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు అది లేబర్కి సంబంధించి రెండవది వచ్చేసరికి ప్రొడక్టివిటీకి సంబంధించి అంటే ఇన్ఫార్మల్ సెక్టార్ అన్నటువంటిది బేసికల్గా ఈ ఎంఎస్ఎంఈస్ అలాగే హౌస్ హోల్డ్ బిజినెసెస్ ఇవి అంటే ఏంటి రిలయన్స్ ఇలాగా రిలయన్స్ ఇండస్ట్రీస్ కానీ మితాన్ ఇలాంటి పెద్ద పెద్ద ఫార్మ్స్ లాగా ఉండవి ఇవి చిన్న చిన్న హౌస్ హోల్డ్ బిజినెసెస్ ఎంఎస్ఎంఈస్ ఇలా ఉంటాయి కాబట్టి వీళ్ళు ఏంటి అంటే మన ఎకానమీ ఆఫ్ స్కేల్ ఏదైతే ఉంటుందో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకునే పరిస్థితుల్లో వీళ్ళు లేరు సో ప్రొడక్టివిటీ అనేది చాలా తక్కువగా ఉంటుంది మూడవది ట్యాక్స్ అనేది అంటే ట్యాక్స్ రెవెన్యూని జనరేట్ చేయటంలో వీళ్ళకి అంటే ఏంటి నార్మల్ బిజినెసెస్ పెద్ద పెద్ద కంపెనీస్ లాంటివి అయితే ట్యాక్స్ని ఎక్కువ జనరేట్ చేయగలవు కానీ ఇలా వీళ్ళకొచ్చే శాలరీనే పదివేలు అంతకన్నా తక్కువగా ఉన్నప్పుడు వీళ్ళు ఎక్కువ ట్యాక్స్ రెవెన్యూని జనరేట్ చేయలేరు అలాగే మనం చూస్తే గవర్నమెంట్ అన్నటువంటిది వీళ్ళని మానిటర్ చేయటం చాలా కష్టం ఎందుకని అంటే అఫీషియల్ స్టాటిస్టిక్స్ అనేవి ఉండవు కాబట్టి గవర్నమెంట్ అన్నటువంటిది ఈ వీళ్ళ ఇన్ఫార్మల్ సెక్టార్కి పాలసీస్ని తీసుకురావాలి అన్నా కూడా అది కూడా పర్టికులర్గా ఈ హోల్ ఎకానమీకి సంబంధించి ఈ ఇన్ఫార్మల్ ఎకానమీకి సంబంధించి పర్టికులర్గా ఏమైనా పాలసీస్ తీసుకురావాలంటే అది ప్రభుత్వానికి చాలా కష్టమవుతుంది ఎందుకని దీనికి సంబంధించి అఫీషియల్గా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదన్నా పెద్ద పెద్ద కంపెనీస్ తీసుకోండి ఐ అందులో ఆ కంపెనీలో ఎంతమంది పనిచేస్తున్నారు అన్నప్పుడు ఇదిగో ఇంతమంది పనిచేస్తున్నారు అన్నట్టుగా ఒక లిస్ట్ తయారు చేయొచ్చు కానీ ఇన్ఫార్మల్ సెక్టార్కి సంబంధించి ఎక్కడికి వెళ్ళి ఎంతమంది పనిచేస్తున్నారని ఎవరిని అడుగుతారండి అలా అనమాట సో వాళ్ళకి సంబంధించి ఏమైనా ఇలాంటి పథకాలు తీసుకురావాలి అన్న కష్టతరం అవుతోంది అన్నటువంటి ఉద్దేశంతో అలాగే లో క్వాలిటీ ప్రోడక్ట్ అంటే ఇన్ఫార్మల్ సెక్టార్ మనం చూస్తే ఇండియన్ పాపులేషన్లో దాదాపు నైంటీ ఫైవ్ పర్సెంట్ కన్నా ఎక్కువగా ఉంది అలాగే వాళ్ళ యొక్క వాల్యూ అడిషన్ అన్నటువంటిది కూడా చాలా తక్కువగా ఉంటుంది అంటే ఏంటి అంటే మన యొక్క హ్యూమన్ రిసోర్స్ ఏదైతే ఉంటుందో ఆ హ్యూమన్ రిసోర్స్లో చాలా పోర్షన్ వరకు అండర్ యూటిలైజ్డ్గా ఉంటుంది సో ఈ అన్ని కారణాల వల్ల కూడా ఈ ఇన్ఫార్మల్ సెక్టార్కి సంబంధించి వాళ్ళకి ఏమైనా వెల్ఫేర్ స్కీమ్స్ తీసుకురావాలి అంటే కష్టతరం అవుతోంది అన్నటువంటి ఉద్దేశంతో వాళ్ళందరినీ గుర్తించటానికి ఈ ఈ శ్రమ్ పోర్టల్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది ఇక్కడ చూడండి రిలేటెడ్ ఇనిషియేటివ్స్ అన్నాము ఏమేమి రిలేటెడ్ ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది గవర్నమెంట్ ప్రధానమంత్రి శ్రమ్ యోగి మాన్ యోజన అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది అలాగే లేబర్ కోడ్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది ఇంకా ఏమేమి తీసుకొచ్చారు ప్రధానమంత్రి రోజ్గార్ ప్రోత్సాహన్ యోజన అనేసి అలాగే పిఎం స్వనిధి అనేటటువంటి యాప్ని స్ట్రీట్ వెండర్స్ కోసం తీసుకురావటం జరిగింది ఇంకా ఆత్మనిర్భర్ భారత్ అభియాన్ అనేసి అలాగే ప్రధానమంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన అనేసి అలాగే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనేసి అలాగే ఇంకా ఏమేమి తీసుకొచ్చారు దీన్ దయాల్ అంత్యోదయ యోజన అనేసి నేషనల్ రూరల్ నేషనల్ అర్బన్ లైవ్లీహుడ్ మిషన్ ఎన్యుఎల్ఎం అంటాము అలాగే ఆత్మ నిర్భర్ భారత్ రోజ్గార్ యోజన అనేసి ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన లేదా పిఎం కిసాన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది ఇలాగా గవర్నమెంట్ అన్నటువంటిది వీళ్ళకి సంబంధించి చాలా ఇనిషియేటివ్స్ని తీసుకొచ్చింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఉత్తరాఖండ్లో యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించి రీసెంట్గా ఒక ఎక్స్పర్ట్ కమిటీని అంటే రిటైర్డ్ సుప్రీం కోర్ట్ జడ్జిని హెడ్గా పెట్టేసి ఒక ఎక్స్పర్ట్ కమిటీని ఉత్తరాఖండ్ ప్రభుత్వం కాన్స్టిట్యూట్ చేయటం జరిగింది దేనికి సంబంధించి యూనిఫామ్ సివిల్ కోడ్ని ఇంప్లిమెంట్ చేయటానికి సంబంధించి అయితే మనం చూస్తే కొన్ని నెలల కిందట అలహాబాద్ హైకోర్టు కూడా సెంట్రల్ గవర్నమెంట్ని ఏం చెప్పింది ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ ని ఇనిషియేట్ చేయండి అన్నట్టుగా చెప్పటం జరిగిందనమాట అయితే ఈ కంటెక్స్ట్లో లో అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే ఏంటి మన ఇండియాలో యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క స్టేటస్ ఏంటి దీనికి సంబంధించిన సుప్రీం కోర్ట్ జడ్జిమెంట్స్ ఏంటి అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఎందుకు అవసరం యూనిఫామ్ సివిల్ కోడ్ ని అడాప్ట్ చేసుకోవటానికి ఉండేటటువంటి ఛాలెంజెస్ ఏంటి ఇవన్నీ కూడా మనం చూడాలి అసలు యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఏంటి అంటే మన భారతదేశం మొత్తానికి కూడా ఒకే ఒక్క లా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు క్రిమినల్ చట్టం తీసుకోండి సిఆర్పిసి అనేటటువంటిది ఉంది మనకి యూనిఫామ్ క్రిమినల్ ప్రొసీజర్ అనేటటువంటిది ఉంది అంటే క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అన్నటువంటిది ఉంది దాని ప్రకారం నువ్వు హిందువైనా ముస్లిం అయినా క్రిస్టియన్ అయినా జైన్ అయినా పార్సీ అయినా ఇంకెవరైనా కానీ అందరికీ క్రిమినల్ లా అన్నటువంటిది ఒకేలాగా వర్తిస్తుంది కానీ సివిల్ లా వచ్చేసరికి అలా కాదనమాట మ్యారేజ్ కి సంబంధించి డివోర్స్ కి సంబంధించి ఇన్హెరిటెన్స్ కి సంబంధించి అడాప్షన్ కి సంబంధించి ఇలా పర్సనల్ మ్యాటర్స్ కి సంబంధించి డిఫరెంట్ డిఫరెంట్ గా ఉన్నాయి మనకి ఇప్పుడు సివిల్ లాస్ అన్నవి కానీ ఇలా పర్సనల్ మ్యాటర్స్ కి కూడా అన్నింటికి ఎంటైర్ నేషన్ కి ఒకటే లాని తీసుకురావాలి అన్నట్టుగా చెప్పేది యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది దీనిని మన రాజ్యాంగంలోని డిపిఎస్పి లేదా తెలుగులో ఆదేశిక సూత్రాలు అంటాం ఈ ఆర్టికల్ ఫార్టీ ఫోర్ దీని గురించి చెప్తుంది ఆర్టికల్ ఫార్టీ ఫోర్ అన్నటువంటిది డిపిఎస్పి లో భాగం అలాగే డిపిఎస్పి అన్నటువంటిది ఆర్టికల్ థర్టీ సెవెన్లో లో ఏం చెప్తుంది డిపిఎస్పి లేదా ఆదేశిక సూత్రాలు అన్నటువంటివి జస్టిసియబుల్ కాదు నాట్ జస్టిసేబుల్ అంటే ఏంటి ఒకవేళ ఆ హక్కు గనక వైలేషన్ అనేది జరిగితే నువ్వు కోర్టుకు వెళ్ళేటటువంటి అధికారం అనేటటువంటిది డిపిఎస్పిస్కి ఉండదు కానీ కొన్ని ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో అవి గవర్నెన్స్లో చాలా ఫండమెంటల్ సో వాటిని పరిగణలోకి తీసుకొని ప్రభుత్వం తన పాలసీలని చేసేటప్పుడు చూస్తుందన్నమాట అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క స్టేటస్ ఏంటి మన ఇండియాలో అనేది చూస్తే సివిల్ మ్యాటర్స్లోకి వచ్చేసరికి ఇండియన్ కాంట్రాక్ట్ యాక్ట్ అనేసి ఎయిటీన్ సెవెంటీ టూలో తీసుకురావటం జరిగింది అలాగే ప్రాపర్టీకి సంబంధించి ట్రాన్స్ఫర్ ఆఫ్ ప్రాపర్టీ యాక్ట్ అనేసి పద్దెనిమిది వందల ఎనభై రెండులో లో తీసుకొచ్చారు అలాగే పార్ట్నర్షిప్ యాక్ట్ అనేసి పంతొమ్మిది వందల ముప్పై రెండు ఎవిడెన్స్ యాక్ట్ అనేసి మళ్ళీ పద్దెనిమిది వందల డెబ్బై రెండులో ఒకటి ఇలాగా చాలా రకాల చట్టాలు అనేవి సివిల్ మ్యాటర్స్కి సంబంధించి ఉన్నాయి మనం చూస్తే రీసెంట్ గా ఈ మోటార్ వెహికల్స్ యాక్ట్ టూ థౌజండ్ నైన్టీన్ తీసుకొచ్చిన తర్వాత దీనిని అన్ని రాష్ట్రాలకి వర్తింపజేయటానికి చాలా స్టేట్స్ రెఫ్యూజ్ చేయటం జరిగింది మనం చూస్తే ఇప్పుడు యూనిఫామ్ సివిల్ కోడ్ని వర్తింపజేస్తున్నటువంటి ఏకైక రాష్ట్రం ఏది అంటే గోవా గోవా రాష్ట్రం యూనిఫామ్ సివిల్ కోడ్ని అమలు చేస్తోంది అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క అరిజన్ ఏంటి అన్నటువంటిది చూస్తే అప్పుడు మనం బ్రిటిష్ ఇండియాకి వెళ్ళాలన్నమాట అంటే మనం చూస్తే బ్రిటిష్ ఇండియాలో ఒక రిపోర్ట్ని పద్దెనిమిది వందల యాభై ఐదవ సంవత్సరంలో సబ్మిట్ చేయటం జరిగింది ఆ రిపోర్ట్లో ఏముంది మన ఇండియన్ లాకి సంబంధించి క్రైమ్స్ ఎవిడెన్సెస్ కాంట్రాక్ట్స్ స్పెసిఫిక్గా ఈ ఏవైతే పర్సనల్ లాస్ ఉన్నాయో హిందూస్కి ముస్లిమ్స్కి వీటన్నింటికి సంబంధించి అవన్నీ కోడిఫై చేసి ఒక యూనిఫార్మిటీని తీసుకురావాలి అన్నట్టుగా ఆ రిపోర్ట్ స్ట్రెస్ చేయటం జరిగింది దానికి సంబంధించి పంతొమ్మిది వందల నలభై ఒకటవ సంవత్సరంలో బిఎన్ రావు కమిటీ అన్నటువంటి దాన్ని కూడా తీసుకురావటం జరిగింది దేనికి సంబంధించి బిఎన్ రావు కమిటీని తీసుకొచ్చారు అంటే హిందూ లాని కోడిఫై చేయటానికి సంబంధించి పంతొమ్మిది వందల యాభై ఆరులో హిందూ సక్సెషన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది అలాగే అంటే ఏంటి అంటే ఇందులో ఈ హిందూ సక్సెషన్ యాక్ట్ కింద దీన్ని అడాప్ట్ చేసుకుని దాని కింద ఈ ఇంటర్స్టేట్ అలాగే అంటే అన్విల్డ్ సక్సెషన్ ఏదైతే జరుగుతుందో హిందూస్ బుద్ధిస్ట్ జైన్స్ సిక్స్ వీటిలో దాన్ని ఆ ఇంటర్ స్టేట్కి కి సంబంధించి దా ఆ రిలేషన్ అన్నింటినీ కూడా కోడిఫై చేసి దాన్ని అమెండ్ చేయటానికి బిఎన్ రావు రికమెండ్ కమిటీ రికమెండేషన్తోనే హిందూ సక్సెషన్ యాక్ట్ అన్నటువంటి దాన్ని అడాప్ట్ చేసుకోవటం జరిగింది అయితే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్కి సంబంధించిన సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్ ఏంటి అన్నటువంటిది మనం చదువుకోవాలి ఉన్నాయి ఒకటి షా బానో కేస్ పంతొమ్మిది వందల ఎనభై ఐదు అది చదవాలి రెండవది సర్లా ముద్గల్ కేసు అన్నటువంటిది దీంట్లో ఏంటంటే బైగామికి సంబంధించి అలాగే మ్యారేజ్ యొక్క మ్యాటర్స్కి సంబంధించి ప్రస్తుతం ఉన్నటువంటి పర్సనల్ లాస్కి సంబంధించిన కాన్ఫ్లిక్ట్కి సంబంధించి ఈ సర్లా ముద్గల్ కేసు అన్నటువంటిది చెప్తుంది ఇక షారా బానో కేస్ ఇది ఏంటి అంటే ట్రిపుల్ తలాక్కి సంబంధించి రీసెంట్ గా టూ థౌజండ్ సెవెంటీన్లో లో జరిగింది ఇది అంటే ట్రిపుల్ తలాక్ మరియు పాలిగామి అన్నటువంటివి ఒక ఉమెన్ యొక్క రైట్ ని అడ్వర్స్ గా ఎఫెక్ట్ చేస్తాయి ఉమెన్కి కి ఆ డిగ్నిటీతో ఆ లైఫ్ ని బతికేటటువంటి ఛాన్స్ ని ఇవ్వవు అన్నట్టుగా ఆర్గ్యూ చేయటం జరిగింది అయితే దీన్ని గుర్తుపెట్టుకోండి తర్వాత యూసీసీ అంటే యూనిఫామ్ సివిల్ కోడ్ యొక్క నీడేంటి అన్నట్టుగా ఎందుకు ఇది అవసరం అంటే ప్రతి సిటిజన్ కూడా ఖచ్చితంగా ఈక్వల్ గా ట్రీట్ చేయాలి మనకి ఆర్టికల్ ఫోర్టీన్ ఏం చెప్తుంది రైట్ టు ఈక్వాలిటీ అనేటటువంటిది చెప్తోంది కదా అలా అనమాట అంతేకాకుండా రిలీజియస్ డివైడ్ ఏదైతే ఉందో మన దేశంలో దాన్ని తగ్గించాలి దానికోసం ఈ యూసీసీని తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది అంతేకాకుండా వల్నరబుల్ సెక్షన్స్ ని ప్రొటెక్ట్ చేయటానికి అలాగే మన దగ్గర ఉన్నటువంటి చట్టాలని సింప్లిఫై చేయటానికి జెండర్ జస్టిస్ని తీసుకురావటానికి సెక్యులరిజం ఐడియాని కాపాడటానికి వీటన్నింటికీ కూడా ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది తీసుకురావాల్సిన అవసరం అనేది ఉంది సో ఇదంతా కూడా ఈ నీడ్ కింద అనమాట మరి ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ని అడాప్ట్ చేసుకోవాలి అంటే ఛాలెంజెస్ ఏమేమి ఉన్నాయి అంటే ఒకటి మన సెక్యులరిజం కాన్సెప్ట్ ఏదైతే ఉందో దానికి ఇది గా ఉంది అంటే ఒక మతానికి సంబంధించి వాళ్ళకి రిలీజియస్ ప్రాక్టీసెస్ చేసుకోవటానికి లేదా దాన్ని స్ప్రెడ్ చేసుకోవటానికి వాళ్ళ మతాన్ని వాళ్ళకు పాటించటానికి రాజ్యాంగం అవకాశం కల్పిస్తోంది అలాంటి సెక్యులరిజం కాన్సెప్ట్కి బదులుగా అందరూ లేదు మీరు ఇదే పాటించాలి అంటే చూడండి మా మతాన్ని మేము ప్రాక్టీస్ చేసుకోవటానికి వీలు లేకుండా పోతుంది లేదా మా మతాన్ని మేము అనుసరించటానికి వీలు లేకుండా పోతుంది అన్నట్టుగా మాకు సెక్యులరిజంకి అగెనెస్ట్గా ఉంది ఇది ఈ కాన్సెప్ట్ అన్నట్టుగా చెప్తూ ఉన్నారు అలాగే పీపుల్కి అవేర్నెస్ అనేది లేకపోవటం అంటే ఫేక్ న్యూస్ కానీ అలాగే ఎడ్యుకేషన్ లేకపోవటం కానీ అలాగే రిలీజియస్ బిలీఫ్స్ కానీ వీటన్నింటికి సంబంధించి అవేర్నెస్ అనేది పీపుల్కి లేదు సో అదొక ఇష్యూగా ఉంది మూడవదేమో కమ్యూనల్ పాలిటిక్స్ అన్నటువంటిది అంటే ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ అన్నటువంటిది ఏంటి అంటే కమ్యూనల్ పాలిటిక్స్కి సంబంధించినటువంటి అంటే మనం చూస్తే చాలా వరకు సోషల్ రిఫార్మ్ కి సంబంధించి మెజారిటేరియనిజం అన్నటువంటి దాన్ని మన లార్జ్ సెక్షన్ ఆఫ్ సొసైటీ అలానే చూస్తుంది అనమాట మెజారిటేరియనిజం అన్నట్టుగా అలాగే కాన్స్టిట్యూషనల్ హర్డిల్స్ అనేటటువంటివి ఉన్నాయి ఆర్టికల్ ట్వంటీ ఫైవ్ ఏం చెప్తుంది ఏ రిలీజ్ అయినా అయినా కూడా ఫ్రీగా ప్రాక్టీస్ చేసుకోవచ్చు ఫ్రీగా ప్రొపగేట్ చేసుకోవచ్చు అన్నట్టుగా చెప్తుంది సో ఇది అప్పుడు ఈ యూనిఫామ్ సివిల్ కోడ్ తీసుకొస్తే మేము ఎలాగండి మా మతాన్ని ఫాలో అయ్యేది సో సెక్యులరిజం కాన్సెప్ట్కి ఇది గా ఉంది అలాగే కాన్స్టిట్యూషన్లో మాకు దీనికి సంబంధించి రైట్ అనేది ఇచ్చారు కదా మీరు ఆ రైట్ని ఎలా తీసుకోగలరు అన్నట్టుగా ఈ ఇష్యూస్ అన్నీ అన్నమాట మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పాంగాంగ్సో లేక్ మీద చైనా బ్రిడ్జ్ నిర్మిస్తోంది అన్నట్టుగా రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ అన్నటువంటిది చైనా అన్నటువంటిది ఇలాగా ఈ పాంగో లేక్ మీద సెకండ్ బ్రిడ్జ్ని నిర్మిస్తోంది అన్నట్టుగా కన్ఫామ్ చేయటం జరిగింది అయితే ఈ సైట్ అన్నటువంటిది ఈ ఈ లేక్ యొక్క నార్త్ బ్యాంక్లోని ఫింగర్ ఎయిట్ ఏదైతే ఉందో దానికి ఇరవై కిలోమీటర్ల ఈస్ట్ భాగాన ఇది అయి ఉంది అంటే లైన్ ఆఫ్ యాక్చువల్ కంట్రోల్ పాస్ అయ్యేటటువంటి చోట ఇది కట్టిందనమాట అయితే ఏదేమైనా కూడా ఈ బ్రిడ్జ్ అన్నటువంటిది అంటే ఏంటి ఈ రోడ్ యొక్క డిస్టెన్స్ యాక్చువల్ డిస్టెన్స్ అన్నటువంటిది మోర్ దాన్ థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ అనేది ఉందన్నమాట బ్రిడ్జ్ సైట్కి మరియు ఫింగర్ ఎయిట్కి మధ్య అయితే కీ పాయింట్ ఏంటి అంటే ఈ కన్స్ట్రక్షన్ సైట్ అన్నటువంటిది కుర్నాక్ ఫోర్ట్ ఏదైతే ఉందో దీనికి ఈస్ట్ భాగాన ఉంది ఇక్కడ చైనా అన్నటువంటిది తన యొక్క మేజర్ ఫ్రాంటియర్ డిఫెన్స్ బేసిస్ని కలిగి ఉంది చైనా దీనిని రుతోంగ్ కంట్రీ అని కూడా పిలుస్తూ ఉంటుంది అన్నమాట అయితే మనం చూస్తే కుర్నాక్ ఫోర్ట్ అన్నటువంటిది ఫ్రాంటియర్ అక్కడ ఒక ఫ్రాంటియర్ డిఫెన్స్ కంపెనీ కూడా చైనాకి ఉంది అంతేకాకుండా దీనిని ఒక టెరిటరీగా చైనా అన్నటువంటిది పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం నుంచి కూడా తన యొక్క టెరిటరీగా చెప్తూ వస్తోంది కానీ మనమేమో దీనిని చైనా ఇల్లీగల్ గా ఆక్యుపై చేసింది అన్నట్టుగా మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ దీన్ని కన్సిడర్ చేస్తుంది అయితే ఈ కన్స్ట్రక్షన్ చేపట్టడం వల్ల ఏంటి అంటే ఈ బ్రిడ్జ్ అన్నటువంటిది ఈ మనం చూస్తే ఈ లేక్ యొక్క నారోస్ట్ పాయింట్స్ ఇక్కడ చూడండి ఇక్కడ అనమాట ఈ బ్రిడ్జ్ ఈ పిక్ పెద్ద పిక్చర్లో చూస్తే ఇక్కడ చూడండి ఎంత నేరో పాయింట్లో ఈ బ్రిడ్జ్ని కడుతూ ఉన్నారో అలా నేరోస్ట్ పాయింట్లో కట్టడం వల్ల ఏమవుతుంది ఆ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్కి అయ్యే ఖర్చు అనేది తక్కువ అవుతుంది అంతేకాకుండా లేక్కి అటువైపు ఇటువైపు తొందరగా ఫాస్ట్గా కనెక్ట్ చేయడానికి ఉపయోగపడుతుంది దానివల్ల పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అంటే చైనా యొక్క ఆర్మీ పేరు అనమాట ఈ పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ అన్నటువంటిది అటువైపు నుంచి ఇటువైపుకి తన యొక్క ట్రూప్స్ని మూవ్ చేయటానికి అంటే మనం చూస్తే ఈ ఆర్మ్స్ ఏవైతే ఉంటాయో అలాంటి వాటిని మూవ్ చేయటానికి వెహికల్స్ని మూవ్ చేయటానికి ఇది చాలా ఈజీ అవుతుంది దీని ద్వారా ఏమవుతుంది అంటే మనం చూస్తే ఈ బ్రిడ్జ్ కన్స్ట్రక్షన్ వల్ల దాదాపు నూట ముప్పై కిలోమీటర్ల దూరం అనేది చైనా ముందు ఈ బ్రిడ్జ్ కట్టకముందు కట్టిన తర్వాత నూట ముప్పై కిలోమీటర్ల దూరం అనేది తగ్గి వస్తుంది అసలు పాంగాంగ్ సో లేక్ అనేది చూస్తే ఇది ఒక నూట ముప్పై ఐదు కిలోమీటర్ల పొడవును ఉండేటటువంటి ల్యాండ్ లాక్డ్ లేక్ ఇక్కడ మనం చూడండి ఈ పాంగాంగ్ సో లేక్ అన్నటువంటిది మొత్తం చూస్తే ఇక్కడ నుంచి కానీ ఇక్కడి వరకు కూడా మొత్తం ల్యాండ్ లాక్డ్గానే ఉంది మనం చూస్తే ఆల్టిట్యూడ్ అన్నటువంటిది పద్నాలుగు వేల ఫీట్లు అంటే నాలుగు వేల మూడు వందల యాభై మీటర్ల అబౌ సీ లెవెల్లో ఉందన్నమాట అయితే ఇండియా చైనా ఇందులో మనం చూస్తే ఇండియాకేమో మన ఇండియా అలాగే చైనాకి చూస్తే మొత్తం మూడు భాగాల్లో మన ఇండియాలో ఒక భాగం ఉంటే చైనాలో రెండు భాగాలు ఉంది అంతే కాకుండా ఇండియా అన్నటువంటిది దాదాపు నలభై ఐదు కిలోమీటర్లు ఈ ప్యాంగాంగ్సో లేక్ లేక్ని కలిగి ఉంది అంటే మన కంట్రోల్లో ఉంది అప్రాక్సిమేట్గా సిక్స్టీ పర్సెంట్ చైనాలోనే ఉందన్నమాట ఈ ప్యాంగాంగ్సో యొక్క యొక్క ఈస్టర్న్ ఎండ్ ఏదైతే ఉందో అది టిబెట్లో ఉంటుంది అయితే ఈ లేక్ అన్నటువంటిది ఒక గ్లేషియల్ మెల్ట్ అనమాట అంటే ఏంటి మౌంటైన్ స్పర్స్ ఏవైతే ఉంటాయో వాటి నుంచి ఇది రావటం జరిగింది వాటిని ఫింగర్స్ అని కూడా పిలుస్తూ ఉంటాము మనం చూస్తే వరల్డ్లో వన్ ఆఫ్ ద హైయెస్ట్ ఆల్టిట్యూడ్ లేక్స్లో ఇది కూడా ఒకటి ఇందులో ఉన్నటువంటిది సెలైన్ వాటర్ అనమాట అంటే మనకి ఫ్రెష్ వాటర్ లేక్ సెలైన్ వాటర్ లేక్స్ అనేసి ఉంటాయి కదా అలా ఇది సెలైన్ వాటర్ లేక్ అనమాట ఇందులోకి వచ్చేసరికి మనం చూస్తే దీని యొక్క చేంజింగ్ వాటర్ చేంజింగ్ అబిలిటీ అన్నటువంటిది దీనికి పాపులర్ అవి ఏంటి అంటే బ్లూ నుంచి గ్రీన్గా గ్రీన్ నుంచి రెడ్గా ఇక్కడ కలర్ అన్నటువంటిది షేడ్స్ అనేది మారుతుంది అయితే ఎందుకు చైనా ఈ లొకేషన్ని చూస్ చేసుకుంది అంటే రెండు వేల ఇరవైలో ఏదైతే రెండు దేశాల మధ్య స్టాండ్ ఆఫ్ అనేది జరిగిందో దాని యొక్క అవుట్కమ్గా ఈ కన్స్ట్రక్షన్స్ని చైనా తీసుకురావటం జరిగింది ఈ లొకేషన్ ఏంటి అంటే ఇండియన్ ఆర్మీ అన్నటువంటిది మనం చూస్తే ఈ కైలాష్ రేంజ్ హైట్స్లోకి వచ్చేసరికి ఆ సబ్ సబ్సెక్టార్ ఏదైతే ప్యాంగాంగ్ లేక్ యొక్క సౌత్ బ్యాంక్లో ఉందో అక్కడ ఆ కైలాష్ రేంజ్ హైట్స్ని ఇండియన్ పీపుల్ లిబరేషన్ ఆర్మీ అన్నటువంటిది ఆక్యుపై చేసుకోవాలి అనేటటువంటిది అనుకుంటోంది అయితే ఈ పొజిషన్ ఏదైతే ఉందో ఇది ఇండియాకి డామినేటెడ్ అంటే స్ట్రాటజికల్గా మనకి బాగా సిగ్నిఫికెంట్ అనమాట సో మనం చూస్తే పంతొమ్మిది వందల అరవై రెండులో కూడా మనము చైనాకి అఫెన్సివ్గా అఫెన్సివ్ని లాంచ్ చేసినటువంటి ప్లేస్ కూడా ఇలా ఇక్కడే అనమాట అంతేకాకుండా ఇండియా అన్నటువంటిది ఇక్కడ చైనా యొక్క మాల్దవ్ గ్యారిజన్ అంటాము అంటే ఏంటి చైనా యొక్క మిలిటరీ బేస్కి డైరెక్ట్గా చూడటానికి కూడా ఈ ప్లేస్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అలాగే నార్త్ బ్యాంక్ కూడా మనం చూస్తే ఫస్ట్ ఫ్రిక్షన్ పాయింట్స్లో ఏదైతే మే రెండు వేల ఇరవైలో జరిగినటువంటి స్టాండ్ ఆఫ్లో ఫస్ట్ ఫ్రిక్షన్ పాయింట్స్లో నార్త్ బ్యాంక్ కూడా ఒకటి అయితే ఈ కొత్త బ్రిడ్జ్ ద్వారా చైనీస్ ట్రూప్స్ అన్నవి చాలా వరకు దాదాపు మనం చూస్తే పన్నెండు గంటలు ప్రయాణించాల్సినటువంటి టైం ఇప్పుడు నాలుగు గంటలకు తగ్గిపోయింది అలా ఈ బ్రిడ్జ్ అనేది చైనాకి హెల్ప్ చేస్తోంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి హెల్త్ని ప్రమోట్ చేయటంలో మీడియా యొక్క రోల్కి సంబంధించి రీసెంట్గా యూనియన్ ఇన్ఫర్మేషన్ అండ్ బ్రాడ్కాస్టింగ్ అన్నటువంటిది సెవెంటీన్త్ ఏషియా మీడియా సమ్మిట్లోకి వచ్చేసరికి ఇండియన్ మీడియా గురించి అప్లోడ్ చేయటం జరిగింది ఎందుకని కోవిడ్ నైన్టీన్ ప్యాండమిక్ టైంలో ఈ మీడియా యొక్క రోల్కి సంబంధించి అయితే అసలు ఈ కోవిడ్ నైన్టీన్ టైంలో మీడియా అన్నటువంటిది ఎలాంటి రోల్ని ప్లే చేసింది అంటే ఇటు పాజిటివ్ రోల్ని ప్లే చేసింది ఇటు నెగిటివ్ రోల్ని ప్లే చేసింది పాజిటివ్ రోల్ ఏం ప్లే చేసింది అంటే కోవిడ్ నైన్టీన్కి సంబంధించినటువంటి అవేర్నెస్ మెసేజెస్ని పంపించటం కానీ అంటే అవేర్నెస్ మెసేజ్ని ఇవ్వటం కానీ అలాగే గవర్నమెంట్ గైడ్ లైన్స్ ఏవైతే ఉంటాయో ఆ గైడ్ లైన్స్ని చేరవేయటంలో కానీ ఫ్రీ కన్సల్టేషన్స్ని ఇవ్వటంలో కానీ అంటే డాక్టర్స్కి సంబంధించి అలాగా వాళ్ళని ప్రతి ఒక్కళ్ళకి రీచ్ చేయటానికి దానికి సంబంధించి కానీ అంతేకాకుండా ఫేక్ న్యూస్కి అగెనెస్ట్గా స్ప్రెడ్ చే అంటే అవేర్నెస్ని క్రియేట్ చేయటం కానీ అలాగే ఈ పబ్లిక్ సర్వీస్ని మనకి అంటే ఒక ప్రాంప్ట్ కవరేజ్ని చేపట్టడం గ్రౌండ్ రిపోర్ట్స్ని తయారు చేయటం అలాగే పబ్లిక్ హెల్త్ మీద ప్రోగ్రామ్స్ని ఆర్గనైజ్ చేయటం ఇవన్నీ కూడా చేశాయన్నమాట మరి నెగిటివ్ రోల్ ఏంటి అంటే మనము పబ్లిక్ హెల్త్కి సంబంధించి నాలెడ్జ్ని మరియు అవేర్నెస్ని స్ప్రెడ్ చేయటంలో సోషల్ మీడియా కీలకమైన పాత్ర పోషించింది అన్నాము అయితే ఇందులో భాగంగా ఫేక్ న్యూస్ని స్ప్రెడ్ చేయటం అలాగే హేట్రిడ్ని అలాగే రేసిజంని క్రియేట్ చేయటం ఎపిడమిక్కి సంబంధించి ఇలాంటి వాటిలో మిస్యూజ్ చేసుకోవటం జరిగింది అలాగే ఈ కోవిడ్ నైన్టీన్కి సంబంధించి ఫస్ట్ కేసు మన దగ్గర డిటెక్ట్ అయినప్పటి నుంచి కూడా సోషల్ మీడియా అన్నటువంటిది అంటే ఒక పానిక్ హిట్ని మన ఇండియాలో తీసుకొచ్చింది అంతేకాకుండా ఏంటి అంటే మాస్కులు లేవు మార్కెట్లో శానిటైజర్స్ లేవు ఇలాగా ఫేక్ న్యూస్ని కొంతమంది స్ప్రెడ్ చేయటం జరిగింది అలాగే ఈ ప్యానిక్ని క్రియేట్ చేయటానికి వైరస్కి సంబంధించి ఇది ఎయిర్ ఎయిర్ ద్వారా కూడా ట్రాన్స్మిట్ అవుతుంది అన్నట్టుగా డిఫరెంట్ డిఫరెంట్ సర్ఫేసెస్ మీద సర్వైవల్ అవుతుంది అన్నట్టుగా కొన్ని ఫేక్ క్లెయిమ్స్ని కూడా చేయటం జరిగింది అలాగే ఈ ఎన్ ఫైవ్ మాస్క్ ఏదైతే ఉందో వాటిని కామన్ పీపుల్ కూడా ట్రావెలింగ్కి డైలీ యాక్టివిటీస్కి ఇలాంటి వాటికి యూస్ చేయటం వల్ల ఫ్రంట్ లైన్ హెల్త్ కేర్ వర్కర్స్కి వాళ్ళకి షార్టేజ్ అనేటటువంటిది రావటం జరిగింది అలాగే చాలా మల్టిపుల్ మీడియా హౌసెస్ మన దగ్గర ఫేక్ క్లెయిమ్స్ని చేసుకోవటం అంటే హెర్బల్ ఇమ్యూనిటీ బూస్టర్ మెడిసిన్స్కి సంబంధించి రిలీజియస్ స్పిరిచువల్ వేస్ ఏవైతే ఈ కన్ఫ్యూజన్ నుంచి అంటే ట్రీట్మెంట్ ప్రివెన్షన్కి సంబంధించి కోవిడ్ నైన్టీన్ టైంలో ఇవి ఈ మెడిసిన్ వాడండి తగ్గిపోతుంది ఈ హెర్బల్స్ వాడండి తగ్గిపోతుంది ఇలాగా వాటికి ఆ మీడియా అన్నటువంటిది ఉప్ ఉపకరించింది అనేసి చెప్పచ్చు వేరియస్ యాడ్స్కి సంబంధించి అలాగే మనం చూస్తే లాక్డౌన్ని ఎక్స్టెండ్ చేసే పాజిబిలిటీ ఉంది దానివల్ల ఇండివిజువల్స్ ఇలాగా క్వారంటైన్లో ఉండాలి ఐసోలేషన్ ఫెసిలిటీ సరిగ్గా లేవు అన్నెసెసరీగా ట్రావెల్ అనేది చేసుకోవద్దు లాక్డౌన్ పడే అవకాశాలు ఉన్నాయి మళ్ళీ అక్కడ నుంచి ఇంటికి రాలేరు అన్నట్టుగా ఇలా ఒక పీపుల్లో ఒక ప్యానిక్ క్రియేట్ చేయటానికి మీడియా ఉన్నటువంటిది దాని రోల్ కూడా ఉంది ఇది నెగిటివ్ రోల్ కింద మనం చెప్తాము అయితే మీడియా అన్నటువంటిది ఎందుకు ఫోర్త్ పిల్లర్ ఆఫ్ డెమోక్రసీ అనేసి మనం పిలుస్తాం మీడియాని అంటే ఒకటి ఇన్ఫర్మేషన్ సోర్స్ ఇన్ఫర్మేషన్ సోర్స్గా ఇది పనిచేస్తుంది అలాగే ఎడ్యుకేషన్ని అందించటానికి ఉపయోగపడుతుంది అలాగే అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఉపయోగపడుతుంది ఫెయిర్నెస్ని ప్రొవైడ్ చేయటానికి ఉపయోగపడుతుంది అలాగే ఇది ఒక వాచ్ డాగ్ లాగా పనిచేస్తుంది అంటే ఒక స్టేబుల్ డెమోక్రసీలో మీడియా రిపోర్ట్ అన్నటువంటిది చాలా ఇంపార్టెంట్ అంతేకాకుండా గుడ్ గవర్నెన్స్ అనేది మన దగ్గర తీసుకురావటానికి అలాగే అకౌంటబిలిటీని కలిగి ఉండేలాగా అకౌంటబిలిటీని కలిగి ఉండేలాగా అంటే ఏంటి ఇలాగ చేస్తున్నారు సో ఏంటి అని అడగలి ప్రశ్నించగలిగినప్పుడు వాళ్ళు ఎదుటి వాళ్ళు కూడా అకౌంటబుల్గా ఉంటారు అలాగే వేరియస్ గవర్నమెంట్ పాలసీస్ని డెసిమినేట్ చేయటానికి ఫర్ ఎగ్జాంపుల్ స్వచ్ఛ భారత్ కానీ బేచీ బేటీ బచావో కానీ ఇలాంటి పాలసీస్ని డెసిమినేట్ చేయటానికి వాటిని ప్రాపగేట్ చేయటానికి మీడియా అన్నటువంటిది చాలా రిలవెంట్గా పనిచేస్తుంది అంటే ఒక ఫోర్త్ పిల్లర్గా మీడియా అన్నటువంటిది ఈ డెమోక్రసీ యొక్క ట్రూ మీనింగ్ని అచీవ్ చేయటానికి చాలా ఇంపార్టెంట్ రోల్ని ప్లే చేస్తుంది అసలు సరే ఆసియా మీడియా సమ్మిట్ అన్నాము ఏంటి ఏషియా మీడియా సమ్మిట్ లేదా ఆసియా మీడియా సమ్మిట్ అన్నటువంటిది అంటే ఏషియా మీడియా సమ్మిట్ సమ్మిట్ అన్నటువంటిది యాన్యువల్ కాన్ఫరెన్స్ అంటే ప్రతి సంవత్సరం ఇది జరుగుతుంది ఎవరు జరిపిస్తారు ఏఐబిడి అంటే ఏంటి ఆసియా పసిఫిక్ ఇన్స్టిట్యూట్ ఫర్ బ్రాడ్కాస్టింగ్ డెవలప్మెంట్ అంటాము ఈ మనం చూస్తే ఈ కాన్ఫరెన్స్ని అందులో ఉన్నటువంటి డెసిషన్ మేకర్స్ మీడియా ప్రొఫెషనల్స్ స్కాలర్స్ స్టేక్ హోల్డర్స్ వీళ్ళందరూ కూడా ఇందులో పాల్గొంటారు ఏషియా పసిఫిక్ ఆఫ్రికా యూరప్ మిడిల్ ఈస్ట్ నార్త్ అమెరికా వీటన్నింటి నుంచి ఇందులో పాల్గొనటం జరుగుతుంది అయితే ఈ ఏషియా మీడియా సమిట్ అన్నటువంటిది బ్రాడ్కాస్టర్స్కి ఒక యునిక్ ఆపర్చునిటీస్ని ప్రొవైడ్ చేస్తుంది ఆ రీజియన్కి సంబంధించి వాళ్ళ యొక్క థాట్స్ని బ్రాడ్కాస్ట్ చేయటానికి వాళ్ళ యొక్క ఇన్ఫర్మేషన్ని రీజనల్ మరియు ఇంటర్నేషనల్ బ్రాడ్కాస్టింగ్ యూనియన్ సపోర్ట్ చేయటానికి ఈ ఏషియా మీడియా సమ్మిట్ అన్నటువంటిది ఒక ఆపర్చునిటీని కలిగిస్తుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఐఎన్ఎస్ కందైరీకి సంబంధించి డిఫెన్స్ మినిస్టర్ సో ఈ ట్రిప్కి వెళ్ళటం జరిగింది ఈ ఐఎన్ఎస్ కందేరిలో పాటు ఈ ఐఎన్ఎస్ కందేరి అన్నటువంటిది ఏంటి ఒక స్కార్పిన్ క్లాస్ సబ్మరైన్ అనమాట ఈ ట్రిప్లో ఏంటి ఇందులో వేరియస్ రేంజ్ ఆఫ్ అంటే వైడ్ రేంజ్ ఆపరేషనల్ డ్రిల్స్ అనేవి ఈ సబ్మరైన్తో చేపట్టడం జరిగింది అందులో భాగంగా ఇందులో ఉన్నటువంటి సెన్సార్ సూట్ గురించి కంబాక్ట్ సిస్టమ్ గురించి వెపన్ క్యాపబిలిటీ గురించి వీటన్నింటికి సంబంధించి డెమాన్స్ట్రేట్ చేయటం జరిగింది అసలు ఈ స్కార్పిన్ క్లాస్ సబ్మెరైన్ అంటే ఏంటి ఈ సబ్మరైన్స్ ని ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటి దాని కింద చేపడుతూ ఉన్నారు ఇవి డీజిల్ ఎలక్ట్రిక్ ప్రొపల్షన్ సిస్టమ్స్ ని కలిగి ఉంటాయి స్కార్పిన్ అన్నటువంటిది వన్ ఆఫ్ ద మోస్ట్ సోఫెస్టికేటెడ్ సబ్మరైన్స్ అనమాట దీని కింద ఏంటి అంటే మల్టీఫేరియస్ మిషన్స్ ని చేపట్టడానికి అంటే యాంటీషిప్ వార్ఫేర్ మిషన్ కావచ్చు అలాగే యాంటీ సబ్మరైన్ వార్ఫేర్ కావచ్చు ఇంటెలిజెన్స్ గ్యాదరింగ్ కావచ్చు మైండ్ లేయింగ్ కావచ్చు అలాగే ఏరియా సర్వేలెన్స్ కావచ్చు ఇలాంటివి చేపట్టడానికి ఇది చాలా యూస్ఫుల్గా ఉంటుంది అలాగే స్కార్పింగ్ క్లాస్ అన్నటువంటిది నేవీ యొక్క ఫస్ట్ మోడర్న్ కన్వెన్షనల్ సబ్మెరైన్ సిరీస్లో అంటే ఆల్మోస్ట్ టూ డికేడ్స్ అయింది దీన్ని తీసుకొచ్చి మనం చూస్తే రెండు వేలవ సంవత్సరంలో రష్యా నుంచి ఒక సబ్మరైన్ని మనం దిగుమతి చేసుకున్నాము ఏంటి ఆ సబ్మరైన్ అంటే ఐఎన్ఎస్ సింధు శాస్త్ర అన్నటువంటిది ఐఎన్ఎస్ సింధు శాస్త్ర అన్నటువంటిది అనమాట దీన్ని ప్రొక్యూర్ చేసుకున్నప్పటి నుంచి మన దగ్గర అంటే ఆల్మోస్ట్ టూ డికేట్స్ అయిందనమాట దాని తర్వాత మన ఇండియన్ నేవీ తీసుకొచ్చిన ఫస్ట్ మోడల్ కన్వెన్షనర్ సబ్మరైన్ సిరీస్ ఏది అంటే స్కార్పిన్ క్లాస్ సబ్మరైన్సే అయితే ఈ సబ్మరైన్ కందేరి ఏదైతే ఉందో ఇది ఏంటి అంటే కల్వరీ క్లాస్ ఈ ఐఎన్ఎస్ కింద మనం ఈ ఐఎన్ఎస్ కందేరి అన్నటువంటిది స్కార్పిన్ క్లాస్ అన్నాం కదా ఈ కందేరి అన్నటువంటి సబ్మరైన్ వచ్చేసరికి కల్వరీ క్లాస్ డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ సబ్మరైన్ దీనిని మనకి సముద్రంలో ఉండేటటువంటి ఒక డెడ్లీ సాఫిష్ అయినటువంటి కందేరి అనేటటువంటి పేరుని పెట్టడం జరిగింది ఫస్ట్ టైం ఈ ఐఎన్ఎస్ కందేరి ఈ సబ్మరైన్ని మన నేవీలోకి పంతొమ్మిది వందల అరవై ఎనిమిదవ సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు దాన్ని తర్వాత మళ్ళీ పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో డీకమిషన్ చేయటం జరిగింది తర్వాత మళ్ళీ ఐఎన్ఎస్ కందేరి అనేటటువంటి స్కార్పిన్ క్లాస్ సబ్మరైన్ని తీసుకొచ్చారు అయితే ఈ సబ్మరైన్స్ ఏవైతే కందేరి కాకుండా మిగిలినవి ఉన్నాయో అవి కరంజ్ వేలా వాగిర్ వాగ్షిర్ అలాగే కవలారి అన్నటువంటివి అనమాట అయితే ఇందాక కల్వరీ క్లాస్ సబ్మరైన్ అన్నాము కల్వరీ క్లాస్ సబ్మరైన్ అనేది ఏంటి అంటే ఇది స్కార్పింగ్ క్లాస్ సబ్మరైన్స్ మీద బేస్ అయ్యి బిల్డ్ చేసిందనమాట ఇండియన్ నేవీ డీజిల్ ఎలక్ట్రిక్ అటాక్ క్యాపబిలిటీని ఇది కలిగి ఉంటుంది అయితే మన డిఫెన్స్ మినిస్టర్ ఆఫ్ ఇండియా ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ని పంతొమ్మిది వందల తొంభై ఏడులో అప్రూవ్ చేయటం జరిగింది దీని కింద మొత్తం ఇరవై నాలుగు సబ్మరైన్స్ని మనము ప్రొడ్యూస్ చేయాలి అన్నట్టుగా దీని కింద తీసుకున్నటువంటి లక్ష్యం అనమాట ప్రాజెక్ట్ సెవెంటీ ఫైవ్ అన్నటువంటిది మనకి సబ్మరైన్స్లో టూ లైన్స్ని ప్రిపేర్ చేయాలి అన్నట్టుగా అందులో ఒకటి పి సెవెంటీ ఫైవ్ అనేసి రెండవది పి సెవెంటీ ఫైవ్ ఐ అంటే ఇండిజినస్ అనేసి రెండు రకాలు ఉన్నాయి ఈ పీ సెవెంటీ ఫైవ్ ఐని వచ్చేసరికి పంతొమ్మిది వందల తొంభై తొమ్మిదిలో అప్రూవ్ చేయటం జరిగింది అంటే సబ్మరైన్ కన్స్ట్రక్షన్లో ఇండిజినస్ టెక్నాలజీని వాడుకోవాలి అన్నట్టుగా దానికి సంబంధించి మొత్తం ఆరు సబ్మరేన్స్ని తీసుకోవాలి పి సెవెంటీ ఫైవ్ కింద అన్నట్టుగా ఒక కాంట్రాక్ట్ని మజ్గాన్ డాక్ యార్డ్కి రెండు వేల ఐదులో ఇవ్వటం జరిగింది అలాగే ఈ ప్రోగ్రామ్ని మనం ఏంటి అంటే ఫ్రెంచ్ ఫ్రెంచ్ కంపెనీ అయిన అయినటువంటి డిసిఎన్ఎస్ అనేసి ఉందన్నమాట నేవల్ గ్రూప్ అనేసి అది అలాగే మజ్గాన్ డాక్ లిమిటెడ్ ఇవి రెండు కలిసి దీన్ని తయారు చేయటం జరుగుతుంది పి సెవెంటీ ఫైవ్ కింద మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఎంసీసీడీ రిపోర్ట్కి సంబంధించి మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ అనేసి పిలుస్తాము రెండు వేల ఇరవైకి సంబంధించిన ఈ రిపోర్ట్ ప్రకారం కోవిడ్ నైన్టీన్ లాక్డౌన్ పెట్టినటువంటి ఫస్ట్ ఇయర్లో హయ్యెస్ట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ పర్సన్స్ ఎలా చనిపోయారు అంటే రెస్పిరేటరీ ఇల్నెస్తో చనిపోయారు అన్నట్టుగా చెప్పటం జరిగింది ఈ ఎంసీసీడీ రిపోర్ట్ అనేది ఏంటి అంటే దీనిని మన దేశంలో రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ లేదా ఆర్బిడి యాక్ట్ అంటాము ఈ ఆర్బిడి యాక్ట్ ఎప్పుడు తీసుకొచ్చారు పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ ఆర్బిడి యాక్ట్ ప్రకారం ఈ మెడికల్ సర్టిఫికేషన్ ఆఫ్ కాజ్ ఆఫ్ డెత్ అన్నటువంటి రిపోర్ట్ని రిలీజ్ చేయటం జరుగుతుంది అయితే మనం పంతొమ్మిది వందల అరవై తొమ్మిదిలో ఈ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి కూడా మన దేశంలో ఇది ఆపరేషనల్గా ఉంది వేరియస్ స్టేట్స్ మరియు యూనియన్ టెరిటరీస్లో ఈ ఎఫిషియన్సీ లెవెల్స్ ఎలా ఉన్నాయి అనేసి తెలుసుకోవటానికి ఈ రిపోర్ట్ యూజ్ అవుతుంది అలాగే ఈ స్కీమ్ ఏదైతే ఉందో దీని కింద ఏంటి అంటే ఈ రిజిస్ట్రార్ జనరల్ ఆఫీస్ ఏదైతే మన ఇండియాకి సంబంధించి ఉందో ఇది మెడికల్లీ సర్టిఫైడ్ కాజెస్కి సంబంధించి డెత్స్కి సంబంధించి ఆ డేటాని కలెక్ట్ చేసుకోవటం దాన్ని కంపైల్ చేయటం దానిని ట్యాబ్లెట్ చేయటం లాంటి పనులన్నీ చేస్తూ ఉంటుందన్నమాట అయితే రెండు వేల ఇరవైకి సంబంధించి ఈ ఎంసీసీడీ రిపోర్ట్లో ఉన్నటువంటి హైలైట్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే ఒకటి టోటల్ నెంబర్ ఆఫ్ డెత్స్కి సంబంధించి అలా రెండు వేల ఇరవైలో ఎనభై ఒకటి పాయింట్ రెండు లక్షల మంది చనిపోయారు అంతేకాకుండా సివిల్ రిజిస్ట్రేషన్ సిస్టమ్ డేటా అన్నటువంటిది నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది ఎక్సెస్ డెత్స్ రెండు వేల ఇరవైలో అంటే రెండు వేల పంతొమ్మిది కన్నా రెండు వేల ఇరవైలో నాలుగు పాయింట్ ఏడు ఐదు లక్షల మంది డెత్స్ ఎక్కువగా రిపోర్ట్ అయ్యాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది అందులో ఒకటి మెడికల్లీ సర్టిఫైడ్ డెత్స్ అనేవి ఉన్నాయి ఇక రెండవది వచ్చేసరికి అంటే మనకి ఈ డెత్స్కి సంబంధించి లీడింగ్ కాజ్ ఏంటి అనేసి చూస్తే ఒకటి సర్కులేటరీ సిస్టమ్కి సంబంధించినటువంటి డిసీజెస్ అనేవి రావటం దాంతోనే దాదాపు ముప్పై రెండు పాయింట్ ఒకటి శాతం మంది చనిపోయారు రెండవది రెస్పిరేటరీ సిస్టమ్కి సంబంధించి డిసీజెస్తో పది శాతం మంది చనిపోయారు అలాగే కొన్ని స్పెషల్ పర్పసెస్కి సంబంధించి అంటే కోవిడ్ నైన్టీన్ లాంటి వాటితో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది చనిపోయారు కొన్ని ఇన్ఫెక్షియస్ పారాసైటిక్ డిసీజెస్తో అంటే స్పెక్టిసీమియా కావచ్చు ట్యూబర్ కిలోసిస్ కావచ్చు ఇలాంటి వాటితో ఏడు పాయింట్ ఒకటి శాతం మంది చనిపోయారు అలాగే న్యూట్రిషనల్ మెటబాలిక్ డిసీజెస్ ఎండోక్రైన్ డిసీజెస్ వీటితో ఐదు పాయింట్ ఎనిమిది శాతం మంది అలాగే ఇంజూరీ వల్ల పాయిజనింగ్ వల్ల కొన్ని ఎక్స్టర్నల్ కాజెస్ సీక్వెన్సెస్ వల్ల చనిపోయిన వాళ్ళు ఐదు పాయింట్ ఆరు శాతం మంది ఉన్నారు అలాగే నియోప్లాజమ్స్తో చనిపోయిన వాళ్ళు నాలుగు పాయింట్ ఏడు శాతం మంది కొన్ని ఏమంటాము పెరినేటల్ పీరియడ్కి సంబంధించి కొన్ని కండిషన్స్ రావటం వల్ల చనిపోయిన వాళ్ళు నాలుగు పాయింట్ ఒకటి శాతం మంది అలాగే కొన్ని అబ్నార్మాలిటీస్ ఉన్నటువంటి క్లినికల్ ఫైండింగ్స్ మరియు సైన్స్ ఉన్న సిమ్టమ్స్తో చనిపోయినటువంటి వాళ్ళు పది పాయింట్ ఆరు శాతం మంది ఉన్నారు అయితే కోవిడ్ నైన్టీన్కి సంబంధించి డెత్స్ అనేవి ఎలా పాజిబుల్ అయ్యాయి ఎన్ని డెత్స్ అనేవి సంభవించాయి అన్నటువంటిది మనం చూస్తే రికార్డ్ స్థాయిలో ఎనిమిది పాయింట్ తొమ్మిది శాతం మంది కోవిడ్ నైన్టీన్తో చనిపోయారు అది కూడా ఇది మెడికల్లీ సర్టిఫైడ్ డెత్స్ మాత్రమే అయితే యూనియన్ హెల్త్ మినిస్ట్రీ దాదాపు ఒకటి పాయింట్ నాలుగు తొమ్మిది లక్షల మంది కోవిడ్ డెత్స్ అనేవి రెండు వేల ఇరవైలో జరిగాయి అన్నట్టుగా చెప్పటం జరిగింది అయితే కోవిడ్ నైన్టీన్ అన్నటువంటిది రెస్పిరేటరీ డిసీజ్ దీనిని అంటే సపరేట్గా డెత్స్ రిపోర్టెడ్ అండర్ కోడ్స్ ఆఫ్ స్పెషల్ పర్పసెస్ లేదా కోవిడ్ నైన్టీన్ డెత్స్ అన్నటువంటి కేటగిరీ కింద ఉంచారు అయితే మే రెండు వేల ఇరవై రెండు నాటికి ఇండియా యొక్క అఫీషియల్ కోవిడ్ నైన్టీన్ డెత్ టోల్ అన్నటువంటిది ఐదు పాయింట్ రెండు లక్షలకి చేరింది అయితే మనం చూస్తే రెస్పిరేటరీ ఇల్నెస్ వల్ల ఎంతమంది చనిపోయారు అంటే రెండు వేల ఇరవైలో లక్షా ఎనభై ఒక్క వేల నూట అరవై డెత్స్ రెస్పిరేటరీ ఇల్నెస్ అంటే నిమోనియా ఆస్తమా బ్రాంకైటిస్ ఇలాంటి వాటి వల్ల చనిపోవటం జరిగింది అందులో కూడా సెవెంటీ ప్లస్ ఇయర్స్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు వర్స్ట్ అఫెక్టెడ్ పర్సన్స్గా ఇందులో ఉన్నారు మనం చూస్తే హయ్యెస్ట్ ఇన్సిడెంట్స్ ఆఫ్ డెత్స్ జరిగినటువంటి అంటే టోటల్గా రిజిస్టర్డ్ మెడికల్లీ సర్టిఫైడ్ డెత్స్లో ఇరవై తొమ్మిది పాయింట్ నాలుగు శాతం ఇలాంటి ఇన్సిడెంట్సే ఉన్నాయి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి కోల్ గ్యాసిఫికేషన్కి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ కోల్ అన్నటువంటిది నేషనల్ మిషన్ డాక్యుమెంట్ అన్నటువంటి దాన్ని ప్రిపేర్ చేయటం జరిగింది దీని కింద ఏంటి అంటే రెండు వేల ముప్పై నాటికల్లా వంద మిలియన్ టన్నుల కోల్ గ్యాసిఫికేషన్ని అచీవ్ చేయాలి అన్నట్టుగా లక్ష్యంగా పెట్టుకోవటం జరిగింది అయితే అసలు కోల్ గ్యాసిఫికేషన్ అంటే ఏమిటి ఈ కోల్ గ్యాసిఫికేషన్ కింద పార్షియల్ పార్షియల్గా ఆక్సిడైజ్ చేయటం జరుగుతుంది దేంతో ఆక్సిడైజ్ చేస్తారు అంటే ఎయిర్ అలాగే ఆక్సిజన్ అలాగే స్టీమ్ లేదా కార్బన్ డైఆక్సైడ్ అంటే దీని ద్వారా ఏంటంటే ఒక ఫ్యూయల్ గ్యాస్ని క్రియేట్ చేయటం జరుగుతుంది అంటే ప్రొడ్యూస్ చేయటం జరుగుతుంది అయితే ఇందులో ఇన్సితో గ్యాసిఫికేషన్ అనేటటువంటిది ఉంది లేదా అండర్ గ్రౌండ్ కోల్ గ్యాసిఫికేషన్ లేదా యూసిజి అనేసి పిలుస్తూ ఉంటాం ఈ యూసిజి టెక్నిక్లో ఏంటి కోల్ని గ్యాస్గా మార్చడం కానీ మనం చూస్తే దీన్ని వెల్స్ అంటే బోర్ బావుల నుంచి ఇలాంటి వాటి నుంచి ఎక్స్ట్రాక్ట్ చేస్తూ ఉంటాం కదా అలాంటివి కూడా ఉన్నాయి అలాగే సిన్ గ్యాస్ ప్రొడక్షన్ అనేటటువంటిది ఇందులో జరుగుతుంది సిన్ గ్యాస్ అంటే కార్బన్ మోనాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్ అంటాము ఈ సిన్ గ్యాస్ అన్నటువంటిది ప్రైమరీగా మీథేన్ కార్బన్ మోనాక్సైడ్ హైడ్రోజన్ అలాగే కార్బన్ డైఆక్సైడ్ వాటర్ వేపర్ ఇలాంటి వాటిని కలిగి ఉంటాయి ఈ సిన్ గ్యాస్ని మనము ఫ్యూయల్స్ లోను అలాగే సాల్వెంట్ గాను మెటీరియల్ గాను వాడుతూ ఉంటాము అయితే కోల్ గ్యాసిఫికేషన్ యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అన్నటువంటిది మనం చూస్తే స్టీల్ కంపెనీస్ ఈ కోకింగ్ కోల్ ఏదైతే ఉంటుందో వాటిని తన యొక్క మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెస్లో యూజ్ చేసుకుంటూ ఉంటాయి ఈ కోకింగ్ కోల్ అన్నటువంటిది చాలా వరకు మనం ఇంపోర్ట్ చేసుకుంటూ ఉన్నాం అలాగే ఇది ఎక్స్పెన్సివ్ కూడా కాబట్టి మన యొక్క కాస్ట్ని తగ్గించడానికి ప్లాంట్స్ సిన్ గ్యాస్ని యూస్ చేసుకోవచ్చు అంతేకాకుండా ఈ కోల్ని ప్రైమరీగా మనము ఎలక్ట్రిసిటీ జనరేషన్కి వాడుకుంటూ ఉంటాము అలాగే కోల్ గ్యాసిఫికేషన్ ద్వారా వచ్చేటటువంటి హైడ్రోజన్ని వేరియస్ పర్పసెస్కి అమోనియాలోను అలాగే హైడ్రోజన్ ఎకానమీకి ఒక మంచి పవర్ గాను దీన్ని వాడుకోవచ్చు అలాగే ఇండియా యొక్క హైడ్రోజన్ డిమాండ్ అన్నటువంటిది రెండు వేల ముప్పైవ సంవత్సరానికి పదకొండు పాయింట్ ఏడు మిలియన్ టన్నులకు చేరొచ్చు అనేసి అంచనా అంటే ఇప్పుడు ఉన్నటువంటి ఆరు పాయింట్ ఏడు మిలియన్ టన్నుల నుంచి అప్పుడు పదకొండు పాయింట్ ఏడు మిలియన్ టన్నులకి హైడ్రోజన్ డిమాండ్ ప్రతి ఇయర్ చేరుతుంది అనేసి అంచనా అనమాట అయితే ఈ కోల్ గ్యాసిఫికేషన్ ప్లాంట్స్కి సంబంధించినటువంటి కన్సర్న్స్ ఏంటి అనేది మనం చూస్తే ఒకటి ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్కి సంబంధించి ఏంటి ఎన్విరాన్మెంటల్ పర్స్పెక్టివ్కి సంబంధించి అంటే కోల్ గ్యాసిఫికేషన్ అన్నటువంటిది ఎక్కువ కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తుంది అంటే కోల్ పవర్ థర్మల్ పవర్ ప్లాంట్ కన్నా ఒక కన్వెన్షనల్ కోల్ పవర్ థర్మల్ పవర్ ప్లాంట్ కన్నా కూడా కార్బన్ డైఆక్సైడ్ని కోల్ గ్యాసిఫికేషన్ ప్రాసెస్ ఎక్కువగా రిలీజ్ చేస్తుంది అలాగే ఎఫిషియన్సీ పర్స్పెక్టివ్కి సంబంధించి కూడా అంటే సిన్ గ్యాస్ ఏదైతే ఉందో ఈ సిన్ గ్యాస్ ప్రాసెస్ అన్నటువంటిది ఒక రిలేటివ్లీ హై క్వాలిటీ ఎనర్జీ సోర్స్ అంటే కోల్ని ఒక లో క్వాలిటీ స్టేట్ అంటే గ్యాస్గా మార్చడం జరుగుతుంది దాంతో దానికి చాలా ఎనర్జీ అనేటటువంటిది కావాలి కాబట్టి ఈ ఎనర్జీ ఎఫిషియన్సీ యొక్క కన్వర్షన్ అన్నటువంటిది చాలా తక్కువగా ఉంది అనేసి మనం చెప్పచ్చు సో ఇప్పుడు ఏం చేయాలి అంటే కంపెనీస్ కొత్త కొత్త టెక్నాలజీస్ని అడాప్ట్ చేసుకోవాల్సిన అవసరం అనేది ఉంది డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం బిల్డ్ చేసుకోవాలి అంతేకాకుండా టెక్నాలజీని ఈ సెక్ట్రాల్లో ఆప్టిమంగా యూజ్ చేసుకోవటానికి సంబంధించి అంటే చాలా నీడు అనేది ఉంది సో ఆ నీడ్కి తగినట్టుగా కొత్త కొత్త టెక్నాలజీస్ని మనం అడాప్ట్ చేసుకోవాలి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మెయిటీ అన్నటువంటిది ఒక రివైజ్డ్ డ్రాఫ్ట్ నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీని రిలీజ్ చేయటం జరిగింది ఈ కంటెక్స్ట్లో లో అసలు ఏంటి ఈ నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ అన్నటువంటిది దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి దీంట్లో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి దీని యొక్క అప్లికేషన్ ఏంటి దీనికి ఉన్నటువంటి ఛాలెంజెస్ ఏంటి అనేసి మనం తెలుసుకోవాలి ఆల్రెడీ మనం చూస్తే నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ అన్నటువంటి దాన్ని ఇంతకు ముందే రిలీజ్ చేయటం జరిగింది దానికి సంబంధించి ఇప్పుడు కొత్త డ్రాఫ్ట్ ని రిలీజ్ చేశారు అంటే ఇండియా డేటా యాక్సెసబిలిటీ అండ్ యూజ్ పాలసీ స్థానంలో దీన్ని తీసుకురావటం జరిగింది దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి అంటే దీని ద్వారా గవర్నమెంట్ యొక్క డేటా కలెక్షన్ని మోడర్నైజ్ చేయటం అలాగే గవర్నెన్స్ని ఇంప్రూవ్ చేయటం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని తీసుకురావటం అలాగే డేటా లెడ్ రీసెర్చ్ని స్టార్టప్ ఎకో సిస్టమ్ని మన దేశంలో ఎంకరేజ్ చేయటం ఆబ్జెక్టివ్గా ఈ డ్రాఫ్ట్ నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీని తీసుకురావటం జరిగింది మరి ఇందులో ఉన్నటువంటి ప్రొవిజన్స్ ఏంటి అంటే ఒకటి ఇండియన్ డేటా సెట్స్ ప్రోగ్రామ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం అంటే ఏంటి దీన్ని క్రియేట్ చేసి దాని కింద నాన్ పర్సనల్ అలాగే అనానిమైజ్డ్ డేటా సెట్స్ ఏవైతే ఉంటాయో వాటి ద్వారా డేటాని కలెక్ట్ చేసి ఇండియన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరి నుంచి డేటాని తీసుకుంటారు ప్రైవేట్ కంపెనీస్ కూడా ఇలాంటి డేటాని షేర్ చేసుకోవటానికి ఎంకరేజ్ చేయటం జరుగుతుంది అంటే నాన్ పర్సనల్ డేటా అన్నటువంటిది ఇండియన్ రీసెర్చర్స్కి అలాగే స్టార్టప్స్కి వీళ్ళందరికీ యాక్సెసిబుల్గా ఉండేలాగా చేయటం వల్ల ఏమవుతుంది అంటే ఈ ఇన్ఫర్మేషన్కి సంబంధించి అంటే నాన్ పర్సనల్ డేటా అన్నటువంటి దానికి సంబంధించి క్రిస్ గోపాలకృష్ణన్ ఈయన ఇన్ఫోసిస్ కోఫౌండర్ అనమాట ఆయనకి సంబంధించి ఒక గవర్నమెంట్ కమిటీని పెట్టడం జరిగింది దాని కింద ఏంటి అంటే ఇలాంటి డేటాకి ఉన్నటువంటి ఎకనామిక్ వాల్యూ ఏదైతే ఉంటుందో అది అలాగే వాటికి సంబంధించిన కన్సర్న్స్ ఏవైతే ఉంటాయో వాటిని అడ్రస్ చేయటం కోసం క్రిస్ గోపాలకృష్ణన్ ఈయన యొక్క ఆధ్వర్యంలో ఒక కమిటీని ప్రపోజ్ చేయటం జరిగిందనమాట అలాగే రెండవది వచ్చేసరికి ఇండియన్ డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం ఇది ఏం చేస్తుంది డేటా సెట్స్ ప్లాట్ఫామ్కి సంబంధించి వాటిని డిజైన్ చేయటం మేనేజ్ చేయటం లాంటివన్నీ ఇదే చూసుకుంటుంది అలాగే డేటాని మనకి బయట వ్యక్తులకు అమ్మకూడదు అంటే సెల్లింగ్ అనేది ఉండకూడదు అన్నట్టుగా ఇది ఈ డ్రాఫ్ట్లో తీసుకొచ్చినటువంటి ఒక సిగ్నిఫికెంట్ చేంజ్గా మనం చెప్తాము అసలు ఈ నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ అంటాము దీనిని ఎందులో మనం యూజ్ చేసుకుంటాము అంటే ఒకసారి కనుక ఇది ఫైనలైజ్ అయ్యింది అనుకోండి ఈ పాలసీ అన్ని సెంట్రల్ గవర్నమెంట్ డిపార్ట్మెంట్స్కి కూడా అప్లికబుల్ అవుతుంది దీని కింద నాన్ పర్సనల్ డేటా సెట్స్ కానీ అలాగే రిలేటెడ్ స్టాండర్డ్స్ రూల్స్ ఏవైతే ఉంటాయో వాటిని స్టార్టప్స్ మరియు రీసెర్చర్స్ కూడా యాక్సెస్ చేసుకోవచ్చు స్టేట్ గవర్నమెంట్స్ కూడా తన యొక్క పాలసీ ప్రొవిజన్స్కి వీటిని అడాప్ట్ చేసుకోవచ్చు అయితే ఈ ఇండియా డేటా యాక్సెసిబిలిటీ అండ్ యూజ్ పాలసీ అన్నాము ఇది ఓల్డ్ డ్రాఫ్ట్ అనమాట దాని ప్లేస్లోనే ఇప్పుడు నేషనల్ డేటా గవర్నెన్స్ ఫ్రేమ్వర్క్ పాలసీ అన్నటువంటి దాన్ని తీసుకొస్తూ ఉన్నారు అయితే ఈ కొత్త డ్రాఫ్ట్కి సంబంధించినటువంటి ఛాలెంజెస్ ఏంటి అంటే ఇందులోకి వచ్చేసరికి మనము ఏంటి ఈ ఐడిఎంఓ అనేసి ఇందాక చెప్పుకున్నాము ఏంటి ఐడిఎంఓ అంటే ఇండియా డేటా మేనేజ్మెంట్ ఆఫీస్ అనేసి అన్నాము ఈ ఐడిఎంఓ అన్నటువంటిది ఏదైతే ఉందో ఇందులో ఉన్నటువంటి కంపోజిషన్ ఏంటి అంటే ఈ డ్రాఫ్ట్ పాలసీని దానికి సంబంధించినటువంటి ప్రాసెస్ని క్లియర్గా చెప్పట్లేదు అంతే అంతేకాకుండా ఎక్స్పర్ట్స్ ఏమంటున్నారు ప్రైవేట్ కంపెనీస్ వీటిని వాలంటరీగా అంటే నాన్ పర్సనల్ డేటాని వాలంటరీగా షేర్ చేసుకోవటానికి ఇష్టపడవు అప్పుడేం చేస్తారు అంటే ఇంటలెక్చువల్ ప్రాపర్టీ ఇష్యూస్ అనేవి ట్రేడ్ ఇష్యూస్ అనేవి వస్తాయి కదా అన్నట్టుగా దీనికి సంబంధించి కన్సర్న్స్ వ్యక్తం చేయటం జరుగుతుంది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఆర్మ్డ్ ఫోర్సెస్లో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్కి సంబంధించి మనం చూస్తే కంబాట్ ఏవియేటర్గా ఆర్మీ ఏవియేషన్ కాప్స్లో జాయిన్ అయినటువంటి మొదటి ఉమెన్ ఆఫీసర్గా అభిలాష బరాక్ కెప్టెన్ అభిలాష బరాక్ ఈమె చరిత్ర సృష్టించింది అంటే ప్రస్తుతం ఉమెన్ ఈ ట్రాఫిక్ కంట్రోల్కి అలాగే గ్రౌండ్ డ్యూటీకి మాత్రమే ఏవియేషన్ డిపార్ట్మెంట్లో రెస్పాన్సిబిలిటీగా ఉన్నారు కానీ అభిలాష బరాక్ ఈమె పైలట్గా రెస్పాన్సిబిలిటీని తీసుకుంది కెప్టెన్ అభిలాష బరాక్ ఈమె సెకండ్ ఫ్లైట్ అంటే ఆర్మీ ఏవియేషన్ స్క్వాడ్రన్కి సంబంధించిన టూ జీరో సెవెన్ టూ అన్నటువంటి దాంట్లో ధృవ్ అడ్వాన్స్డ్ లైట్ హెలికాప్టర్కి అసైన్ చేయబడింది అయితే మన ఇండియన్ ఎయిర్ ఫోర్స్లో అలాగే ఇండియన్ నేవీలో కూడా ఉమెన్ ఆఫీసర్స్ ఫ్లయింగ్ హెలికాప్టర్స్గా ఉంటూ వస్తూ ఉన్నారు ఇండియన్ ఆర్మీ కూడా ఇలాగ రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్మీ ఏవియేషన్ కోర్స్ అన్నటువంటి దాన్ని స్టార్ట్ చేయటం జరిగింది అసలు ఆర్మీ ఏవియేషన్ కాప్స్ అంటే ఏంటి మనం చూస్తే ఆర్మీ ఏవియేషన్ కాప్స్ అన్నటువంటిది ఇండియన్ ఆర్మీలో ఉన్నటువంటి ఒక కాంపెనెంట్ కాంపోనెంట్ అనమాట పంతొమ్మిది వందల ఎనభై ఆరు నవంబర్ ఒకటవ తేదీన దీనిని ఎస్టాబ్లిష్ చేయటం జరిగింది దీనికి హెడ్ హెడ్గా ఎవరు ఉంటారు అంటే ఆర్మీకి సంబంధించిన డైరెక్టర్ జనరల్ దీనికి హెడ్గా ఉంటారు దీని యొక్క హెడ్ క్వార్టర్స్ ఎక్కడ ఉంది అంటే న్యూఢిల్లీలో ఉందన్నమాట అయితే ఇది ఆర్మీ ఏవియేషన్ కాప్స్కి సంబంధించి అయితే మిలిటరీలో ఉమెన్ యొక్క రిప్రజెంటేషన్ అనేది ఎలా ఉంది అన్నటువంటిది చూస్తే మనము ఆర్మీలో కానీ ఎయిర్ ఫోర్స్లో కానీ నేవీలో కానీ ఉమెన్ని షార్ట్ సర్వీస్ కమిషన్ లేదా ఎస్ఎస్సి ఆఫీసర్స్గా మాత్రమే పన్నెండు పంతొమ్మిది వందల తొంభై రెండు నుంచి తీసుకుంటూ వస్తూ ఉన్నారు అయితే ఇప్పుడు ఫస్ట్ టైం ఉమెన్ని మిలిటరీ అంటే మెడికల్ స్ట్రీమ్ కాకుండా మిలిటరీలోకి కూడా ఇప్పుడు అలో చేస్తూ ఉన్నారు మనకి రెండు వేల పదహైదవ సంవత్సరంలోనే ఈ టర్నింగ్ పాయింట్ అనేది రావటం జరిగింది ఎప్పుడు ఇండియన్ ఎయిర్ ఫోర్స్ అన్నటువంటిది ఈ ఉమెన్ని ఫైటర్ స్ట్రీమ్ లోకి కూడా తీసుకోవాలి అన్నట్టుగా డిసైడ్ అయినప్పటి నుంచి కూడా అలాగే రెండు వేల ఇరవైవ సంవత్సరంలో సుప్రీంకోర్టు అన్నటువంటి సెంట్రల్ గవర్నమెంట్ని పర్మనెంట్ కమిషన్ని ఉమెన్ ఆఫీసర్స్కి సంబంధించి ఆర్మీలో నాన్ కాంబౌడ్ సపోర్ట్ యూనిట్స్కి సంబంధించి ఇవ్వండి అన్నట్టుగా చెప్పటం జరిగింది అలాగే అంటే టైప్స్ ఏవైతే ఉంటాయో జెండర్ డిస్క్రిమినేషన్ ఉమెనెండ్స్ ఉమెన్కి గా ఏవైతే ఉంటాయో వాటిని బేస్ చేసుకుని సైకలాజికల్ లిమిటేషన్స్ అనేవి ఉమెన్ ఆఫీసర్స్కి పెట్టద్దు అన్నట్టుగా సుప్రీంకోర్టు చెప్పటం జరిగింది అయితే ట్వంటీ ట్వంటీ వన్ స్టార్టింగ్లో ఇండియన్ నేవీ కూడా నలుగురు ఉమెన్ ఆఫీసర్స్ని వార్షిప్స్లోకి తీసుకోవటం జరిగింది మనం చూస్తే ఆల్మోస్ట్ ఇరవై ఐదు సంవత్సరాల తర్వాత అనమాట అంతేకాకుండా ఇండియా యొక్క ఓన్లీ ఎయిర్ క్రాఫ్ట్ క్యారియర్ అయినటువంటి ఐఎన్ఎస్ విక్రమాదిత్య అన్నటువంటిది ఇది ఐఎన్ఎస్ శక్తి అన్నటువంటివి ఇవి వార్షిప్స్ అనమాట వీటిని ఫస్ట్ టైం ఉమెన్ క్రియూకే అప్పగించటం జరిగింది అలాగే మే రెండు వేల ఇరవై ఒకటిలో ఆర్మీ ఫస్ట్ బ్యాచ్ ఆఫ్ ఉమెన్ని కాప్స్ మిలిటరీ పోలీస్ కాప్స్కి సంబంధించి ఇంట్రడ్యూస్ చేయటం జరిగింది ఫస్ట్ టైం ఉమెన్ మిలిటరీలో నాన్ ఆఫీసర్ క్యాడర్లో జాయిన్ అయ్యారు ఏదేమైనా కూడా ఉమెన్ని ఇప్పటికీ కూడా కొన్ని కంబాట్ ఆర్మ్స్లోకి అంటే ఇన్ఫెంట్రీలో కానీ ఆర్మ్డ్ కార్ప్ కాప్స్లోకి కానీ ఇప్పటికీ అలో చేయట్లేదు కానీ వీళ్ళ యొక్క నంబర్ అన్నటువంటిది మాత్రం ఇంక్రిమెంట్ అవుతూ వస్తుంది అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే ఈ జెండర్ అన్నటువంటిది ఒక హిండ్రెన్స్గా ఉండకూడదు అంటే మనం చూస్తే జెండర్ అన్నటువంటిది ఒక ఆర్బిట్రరీ అనమాట ప్రస్తుతం ఉన్నటువంటి హై మోడర్న్ టెక్నాలజీ బ్యాటిల్ ఫీల్డ్లో టెక్నికల్ ఎక్స్పర్టైజ్ డెసిషన్ మేకింగ్ స్కిల్స్ అన్నటువంటివి చాలా ఇంపార్టెంట్ అంటే ఒక స్ట్రెంగ్త్ అన్నటువంటిది మాత్రమే ఇప్పుడు ఇంపార్టెంట్ అనేసి మనం చెప్పలేము రెండవది మిలిటరీ రెడీనెస్ అంటే ఏంటి మిక్స్డ్ జెండర్ని అలో చేయటం వల్ల మిలిటరీ అన్నటువంటిది స్ట్రాంగ్గా ఉంటుంది ఆర్మ్డ్ ఫోర్సెస్ సివియర్గా మనం చూస్తే ఈ రిటెన్షన్ రిక్రూట్మెంట్ రేట్స్ వీటిలో చాలా ట్రబుల్స్ని పొందుతూ ఉన్నాయి సో వీటిని అడ్రస్ చేయటానికి కంబ్యాట్ రోల్లో ఉమెన్ని ని అలో చేయటం అన్నటువంటిది కూడా కరెక్టే అలాగే ఎఫెక్టివ్నెస్ని పెంచటానికి కూడా ఉమెన్ అనేది అవసరం అంటే మన మోస్ట్ క్యాపబుల్ పర్సన్గా ఒక జాబ్కి సంబంధించి ఉమెన్కి చాలా రెస్ట్రిక్షన్స్ని లిమిట్స్ని పెడుతూ ఉంటారు వాళ్ళ యొక్క అబిలిటీని క్వశ్చన్ చేస్తూ ఉంటారు సో అలాంటివి కాకుండా ఉమెన్ చాలా ఎఫెక్టివ్గా తన రోల్ని ప్లే చేయగలగటానికి అంటే దానికి ఒక ఛాన్స్ ఇవ్వటానికి వాళ్ళ ఎఫెక్టివ్నెస్ని ప్రూవ్ చేసుకోవటానికి ఒక ప్లాట్ఫామ్గా ఉపయోగపడుతుంది అలాగే మనకి చూస్తే కల్చర్ అన్నటువంటిది మాస్కలైన్ సబ్ కల్చర్ని మనం ఎక్కువ ఫాలో అవుతూ ఉన్నాం కాబట్టి ఉమెన్ని ఇలాంటి కంబ్యాక్ట్ యూనిట్లోకి తీసుకోవటానికి మనం చాలా వరకు ఆలోచిస్తూ ఉన్నాము అలాగే గ్లోబల్ సెనారియోని గనక మనం మనం చూస్తే ఉమెన్ అఫీషియల్గా కంబాట్ పొజిషన్స్లోకి టూ థౌజండ్ థర్టీన్లోనే అమెరికాలోని మిలిటరీలోకి వెళ్ళారు రెండు వేల పద్దెనిమిదిలో యూకే మిలిటరీలో ఉమెన్కి సంబంధించి కంబ్యాట్ గ్రౌండ్ రోల్స్లోకి వెళ్ళారు అలాగా వాళ్ళే అంటే ఎలైట్ స్పెషల్ ఫోర్సెస్లోనే చాలామంది ఉమెన్ సర్వీస్ చేస్తూ ఉన్నారు సో అలాంటప్పుడు మన దగ్గర తీసుకోవటానికి ఏంటి అన్నట్టుగా అనమాట సో ఉమెన్ని ఇలాంటి ఆర్మీ నేవీ అలాగే వీటిలోకి కంబ్యాట్ రోల్స్లోకి తీసుకున్నా కూడా వాళ్ళు వాళ్ళ యొక్క క్యాపబిలిటీస్ని క్యాపబిలిటీస్కి తగ్గట్టుగా ఖచ్చితంగా వాళ్ళు ఆ పనిని చేయగలరు మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఇండియా మరియు జపాన్ ఇవి రెండూ కూడా బైలేటరల్ సెక్యూరిటీ అండ్ డిఫెన్స్ కోఆపరేషన్కి సంబంధించి దానిని ఫర్దర్గా ఎన్హాన్స్ చేయాలి అంటే డిఫెన్స్ మ్యానుఫ్యాక్చర్ని కూడా ఇందులో ఇంక్లూడ్ చేయటం జరిగింది దాన్ని ఫర్దర్గా ఎన్హాన్స్ చేయాలి అన్నట్టుగా రెండు దేశాలు కూడా ఒప్పుకోవటం జరిగింది అయితే ఈ మీటింగ్కి సంబంధించినటువంటి హైలైట్స్ ఏంటి అనేసి చూస్తే రెండు సైడ్స్ కూడా ఈ డెసిషన్ని అంటే ఫైవ్ ట్రిలియన్ ఎన్ని పబ్లిక్ మరియు ప్రైవేట్ ఇన్వెస్ట్మెంట్లోకి తీసుకురావాలి అన్నట్టుగా అంటే జపాన్ నుంచి ఇండియాకి నెక్స్ట్ ఫైవ్ ఇయర్స్లోనూ ఇన్వెస్ట్మెంట్ రావాలి అన్నట్టుగా రెండు దేశాలు కూడా ఒప్పుకున్నాయి అలాగే ఇండియా కూడా మనం యూజ్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ని పెంచాలి గతిశక్తి అన్నటువంటి ఇనిషియేటివ్స్ ద్వారా లాజిస్టిక్స్ని పెంచాల్సినటువంటి అవసరం ఉంది సో మనం జపాన్ని ఇలాంటి ఇన్వెస్ట్మెంట్స్కి సపోర్ట్ ఇవ్వండి అన్నట్టుగా అడగటం జరిగింది అలాగే ఇండియా అన్నటువంటిది జపనీస్ కంపెనీస్ అన్నటువంటివి మన దేశంలో ఇన్వెస్ట్మెంట్స్ని ఎక్కువగా పెడుతూ ఉన్నాయి ఇరవై నాలుగు జపనీస్ కంపెనీ సక్సెస్ఫుల్గా వేరియస్ ప్రొడక్షన్ లింక్డ్ ఇన్సెంటివ్ స్కీమ్ కింద అప్లై చేసుకోవటం జరిగింది దీన్ని మన ఇండియా అప్రిషియేట్ చేసింది అలాగే రెండు దేశాలు కూడా మనం చూస్తే ముంబై అహ్మదాబాద్ హై స్పీడ్ రైల్ ప్రాజెక్ట్లో రెండు దేశాలు కలిసి పనిచేస్తూ ఉన్నాయి అంతేకాకుండా ప్రైవేట్ సెక్టార్ సంబంధించి కూడా రెండు దేశాలు గ్రేటర్ కొలాబరేషన్ని కలిగి ఉన్నాయి నెక్స్ట్ జనరేషన్ కమ్యూనికేషన్ టెక్నాలజీస్ని డెవలప్ చేయటంలో కూడా రెండు దేశాలు భాగస్వాములుగా ఉన్నాయి అలాగే క్లీన్ ఎనర్జీకి సంబంధించి రెండు దేశాలు కోఆపరేట్ చేసుకోవటానికి పర్టికులర్గా గ్రీన్ హైడ్రోజన్కి సంబంధించి రెండు దేశాల కోఆపరేషన్ని డీపెండ్ చేసుకోవాలి అన్నట్టుగా రెండు దేశాలు అంగీకరించాయి అలాగే ఎస్ఎస్డబ్ల్యూ ప్రోగ్రామ్ అన్నటువంటిది ఉంది ఏంటి ఎస్ఎస్డబ్ల్యూ ప్రోగ్రామ్ అంటే స్పెసిఫైడ్ స్కిల్డ్ వర్కర్స్ అంటాము ఈ స్పెసిఫైడ్ స్కిల్ వర్కర్స్ ప్రోగ్రాం యొక్క ఇంప్లిమెంటేషన్ కి సంబంధించి ఆ ప్రోగ్రెస్ని కూడా రెండు దేశాలు చూసుకుంటూ ఉండాలి దాని ద్వారా పీపుల్ యొక్క లింకేజెస్ని పీపుల్ టు పీపుల్ లింకేజెస్ని ని పెంచాలి అన్నట్టుగా అగ్రీ చేసుకున్నాయి అలాగే ఇండియా జపాన్ యాక్టిస్ట్ ఫోరమ్ ఫోరం అన్నటువంటి దానికి సంబంధించి ఇండియా యొక్క నార్త్ ఈస్ట్ రీజియన్ యొక్క డెవలప్మెంట్ని ఇది ప్రియారిటైజ్ చేస్తుంది అయితే రెండు దేశాల మధ్య రీసెంట్ డెవలప్మెంట్స్ ఏంటి అన్నటువంటిది చూస్తే రెండు వేల ఇరవై రెండు అంటే ఈ సంవత్సరం మార్చిలోనే జపనీస్ ప్రైమ్ మినిస్టర్ ఇండియా జపాన్ ఆన్యువల్ సమ్మిట్ అనేటటువంటిది జరిగింది రెండో దేశాలకి మధ్య అలాగే గుజరాత్ లో ఉన్నటువంటి అహ్మదాబాద్ మేనేజ్మెంట్ అసోసియేషన్ అన్నటువంటి దాని దగ్గర జెన్ గార్డెన్ కైజన్ అకాడమీ అన్నటువంటి ఒక జపనీస్ అకాడమీని మన ప్రధానమంత్రి వర్చువల్గా ఇనాగ్రేట్ చేయటం జరిగింది అంతేకాకుండా రీసెంట్గా జపాన్ ఇండియా ఆస్ట్రేలియా ఇవి మూడు కలిసి సప్లై చైన్ రెసిలియన్స్ ఇనిషియేటివ్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది అలాగే రెండు వేల ఇరవైవ సంవత్సరంలో ఇండియా అలాగే జపాన్ ఇవి రెండూ కలిసి లాజిస్టిక్స్ అగ్రిమెంట్ మీద సంతకాలు చేయటం జరిగింది దాని ద్వారా రెండు దేశాల యొక్క ఆర్మ్డ్ ఫోర్సెస్ కూడా సర్వీసెస్కి మరియు సప్లైకి సంబంధించి క్లోజ్గా కోఆర్డినేట్ చేసుకోగలరు ఈ అగ్రిమెంట్ మనము అక్విజిషన్ అండ్ క్రాస్ సర్వీసింగ్ అగ్రిమెంట్ అనేసి పిలుస్తూ ఉంటాము అలాగే రెండు వేల పద్నాలుగవ సంవత్సరంలో ఇండియా మరియు జపాన్ రెండూ కూడా స్పెషల్ స్ట్రాటజిక్ అండ్ గ్లోబల్ పార్ట్నర్షిప్ మీద సంతకాలు చేసుకోవటం దాన్ని అప్గ్రేడ్ చేసుకోవటం అనేది జరిగింది అలాగే ఇండియాకి జపాన్కి మధ్య కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అనేది జరిగింది దేనికి సంబంధించి గూడ్స్ సర్వీసెస్ నేచురల్ పర్సన్స్ యొక్క మూమెంట్స్ ఇన్వెస్ట్మెంట్ ఇంటలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ కస్టమ్ ప్రొసీజర్స్ అలాగే ట్రేడ్ రిలేటెడ్ ఇష్యూస్ వీటన్నింటికి సంబంధించి కాంప్రహెన్సివ్ ఎకనామిక్ పార్ట్నర్షిప్ అగ్రిమెంట్ అన్నటువంటిది జరిగింది మన జపాన్ అన్నటువంటిది ఇండియాకి ట్వెల్త్ లార్జెస్ట్ ట్రేడింగ్ పార్ట్నర్గా ఉంది అలాగే రెండు దేశాలకి మధ్య డిఫెన్స్ ఎక్సర్సైజ్ అనేవి జరుగుతాయి చూడండి ఏమేమి మిలిటరీ ఎక్ససైజెస్ అనేవి జరుగుతాయి నేవీకి సంబంధించి జైమెక్స్ అనేసి మలబార్ అనేసి ఎయిర్ ఫోర్స్కి సంబంధించి షిన్యు మైత్రి అనేసి ఆర్మీకి సంబంధించి ధర్మా గార్డియన్ అనేసి ఇవన్నీ వేరియస్ డిఫెన్స్ ఎక్సర్సైజెస్ అనమాట అంతేకాకుండా ఇండియా మరియు జపాన్ రెండు కూడా ఇటు జీ ట్వంటీలోను క్వాడ్లోను అటు జీ ఫోర్లోను సభ్యులుగా ఉన్నాయి అలాగే ఇంటర్నేషనల్ న్యూక్లియర్ ఎక్స్పెరిమెంట్ రియాక్టర్ ఏదైతే ఉందో దీనికి సంబంధించి ఈ ప్రాజెక్ట్లో కూడా రెండు దేశాలు మెంబర్స్గా ఉన్నాయి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి పూరి హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్కి సంబంధించి ఒడిషా గవర్నమెంట్ అన్నటువంటిది ఈ టెంపుల్ కారిడార్ ప్రాజెక్ట్ని పూరిలో చేపట్టడం జరిగింది ఇది రీసెంట్గా పొలిటికల్ కాంట్రవర్సీకి దారితీసింది అసలు ఏంటి ఈ పూరి హెరిటేజ్ కారిడార్ ప్రాజెక్ట్ అన్నటువంటిది ఇది ఒడిషా గవర్నమెంట్ చేపట్టినటువంటి ఒక రీ డెవలప్మెంట్ ప్రాజెక్ట్ అనమాట అంటే పూరిని ఒక ఇంటర్నేషనల్ హెరిటేజ్ సైట్ గా క్రియేట్ చేయటానికి అంటే జగన్నాథ్ టెంపుల్తో సహా దీన్ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా రెండు వేల పదహారులో దీన్ని తీసుకురావటం జరిగింది ఈ ఐడియాని అయితే రెండు వేల పంతొమ్మిదవ సంవత్సరం నుంచి దీన్ని ఇంప్లిమెంట్ చేయాలి అన్నట్టుగా అనుకుంటోంది అనమాట అయితే ఈ ప్రాజెక్ట్ కింద ఏంటి శ్రీ జగన్నాథ హెరిటేజ్ కారిడార్ అన్నటువంటిది శ్రీ జగన్నాథ హెరిటేజ్ కారిడార్ లేదా దీన్నే శ్రీ మందిర పరిక్రమ ప్రాజెక్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము అంటే టెంపుల్కి చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలి అన్నట్టుగా ఈ ప్రాజెక్ట్లో ఏంటి శ్రీ జగన్నాథ్ టెంపుల్ అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ రీడెవలప్మెంట్ అనేది చేపడుతుంది ఆరు వందల కెపాసిటీకి సంబంధించి శ్రీ మందిర్ రిసెప్షన్ సెంటర్ని పూరి లేక్ని మూసా రివర్ రివైవల్ ప్లాన్ ని ఇలాంటి వాటన్నింటినీ చేపడతారు అయితే ఒడిషా గవర్నమెంట్ అన్నటువంటిది దీనికి సంబంధించి త్రీ ఆబ్జెక్టివ్స్ని పెట్టుకోవటం జరిగింది ఏంటి అవి అంటే ఒకటి ఆ ఏరియా ఏదైతే అరౌండ్ ద టెంపుల్ ఉందో దాన్ని రీవ్యాంప్ చేయాలి అన్నట్టుగా రెండవది ఆ టెంపుల్ యొక్క సెక్యూరిటీ అలాగే మూడవది వచ్చేసరికి ఆ డివోటీస్ యొక్క సేఫ్టీకి సంబంధించి అలాగే ఆ డివోటీస్కి ఒక రిలీజియస్ అట్మాస్ఫియర్ని క్రియేట్ చేయాలి అన్నట్టుగా అయితే గవర్నమెంట్ అన్నటువంటిది ఈ ప్రాజెక్ట్ని ఈ ఆర్గ్యుమెంటేషన్ ఆఫ్ బేసిక్ కమ్యూనిటీస్ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ హెరిటేజ్ అండ్ ఆర్కిటెక్చర్ అట్ పూరి స్కీమ్ లేదా దీనినే అబాదా స్కీమ్ అన్నటువంటి దాని కింద తీసుకురావటం జరిగింది ఏం స్కీమ్ అబాదా స్కీమ్ అన్నటువంటిది అయితే ఇది ఎందుకు ఇంత కాంట్రవర్సీ అయింది అంటే ఎక్స్పర్ట్స్ అలాగే సివిల్ సొసైటీ మెంబర్స్ ఏం చెప్తూ ఉన్నారు ఇందులో డిగ్గింగ్ అలాగే ఇవి చేపట్టడం వల్ల ట్వెల్త్ సెంచరీ టెంపుల్ కదా ఇది దీని మీద అడ్వర్స్ ఇంపాక్ట్ అనేది పడుతుంది అన్నట్టుగా అంటే ఇది ఒక మాన్యుమెంట్ ఆఫ్ నేషనల్ ఇంపార్టెన్స్గా ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియాతో గుర్తింపబడింది సో ఇది ఒక సెంట్రల్లీ ప్రొటెక్టెడ్ మాన్యుమెంట్ అలాంటి టెంపుల్లో క్లియరెన్సెస్ పర్మిషన్స్ వీటిని తీసుకుని ఆ కన్స్ట్రక్షన్ దగ్గర డిగ్గింగ్ చేపట్టడం కానీ హెవీ మిషనరీని కానీ వాడటం వల్ల ఏమవుతుంది దానికి ఏదైనా డ్యామేజ్ అయితే అలాగే మ్యాసివ్ డెమోలేషన్ మరియు కన్స్ట్రక్షన్ వర్క్స్ ఇక్కడ జరుగుతూ ఉన్నప్పుడు అంటే ఈ ఆమ్సర్ ఆమ్సర్ యాక్ట్ అనేటటువంటిది ఏదైతే ఉందో ఆమ్సర్ యాక్ట్ అంటే ఏంటండి దీన్ని యాన్షియంట్ మాన్యుమెంట్ అండ్ ఆర్కొలాజికల్ సైట్స్ అండ్ రిమైన్స్ అమెండ్మెంట్ అండ్ వ్యాలిడేషన్ యాక్ట్ అంటాము రెండు వేల పదిలో తీసుకొచ్చాము ఈ ఆంసర్ యాక్ట్ ప్రకారం ఒక టెంపుల్ ఏరియాకి సంబంధించి హండ్రెడ్ నుంచి టూ హండ్రెడ్ మీటర్ ఏరియాలో ఇలాంటి కన్స్ట్రక్షన్ వర్క్స్ అన్నవి ప్రొహిబిట్ చేయబడ్డాయి సో మీరు ఎలా చేస్తారు అన్నట్టుగా దీనికి సంబంధించి కాంట్రవర్సీ అనేది మొదలైందనమాట అయితే ఇక్కడ మనం జగన్నాథ్ టెంపుల్కి సంబంధించి ఈ టెంపుల్ యొక్క ఫీచర్స్ ఏంటి అన్నటువంటిది మనం చూడాలి దీనిని ట్వెల్త్ సెంచరీ కింగ్ అయినటువంటి ట్వెల్త్ సెంచరీకి సంబంధించిన కింగ్ అయినటువంటి అనంతవర్మం చోడగంగా దేవ ఈయన ఈస్టర్న్ గంగా డైనస్టీకి చెందినటువంటి వ్యక్తి ఈ కింగ్ దీనిని కన్స్ట్రక్ట్ చేయటం జరిగింది ఈ జగన్నాథ పూరి టెంపుల్ మనం యమునికా తీర్థ అని కూడా పిలుస్తూ ఉంటాము అంటే హిందూ బిలీఫ్స్ ప్రకారం యముడి యొక్క పవర్ అంటే గాడ్ ఆఫ్ డెత్ అంటాము యముణ్ణి దీనిని నలిఫై చేసేటటువంటి ఆ శక్తి అనేటటువంటిది లార్డ్ జగన్నాథుడికి ఉంది అన్నట్టుగా నమ్ముతూ ఉంటారు అలాగే ఈ టెంపుల్ని వైట్ పగోడా అనేసి పిలుస్తూ ఉంటారు వైట్ పగోడా అంటే ఏంటి చార్ధాం పిలిగ్రమేజ్కి సంబంధించి ఏవైతే ఉన్నాయో అంటే బద్రీనాథ్ కానీ ద్వారకా కానీ పూరి కానీ రామేశ్వరం కానీ వీటినే చార్ధామ్ పిలిగ్రమేజెస్ అంటాము చార్ అంటే నాలుగు అనేసి అలా చార్ధామ్ పిలిగ్రమేజెస్లో ఇది కూడా ఒకటి వైట్ పగోడా అనేసి పిలుస్తూ ఉంటారు ఈ టెంపుల్కి నాలుగు గేట్స్ అనేటటువంటివి ఉంటాయి ఈస్టర్న్ అలాగే సదర్న్ వెస్టర్న్ మరియు నార్థన్ అనేసి ఈస్టర్న్ గేట్ ను వచ్చేసి సింధ్ సింగ్ ద్వారా అనేసి అలాగే సదర్న్ నేమ్కి వచ్చేసరికి అనేసి అలాగే వెస్టర్న్కి వచ్చేసరికి వ్యాఘ్య ద్వారా అనేసి నార్తన్ వచ్చేసరికి హస్తి ద్వారా అనేసి ఇలా నాలుగు రకాలుగా నాలుగు రకాల గేట్స్ అనేవి ఈ టెంపుల్కి ఉన్నాయి అంతేకాకుండా ఇందులో అరుణ స్తంభ లేదా సన్ పిల్లర్ అనేటటువంటిది ఎంట్రన్స్ దగ్గర ఉందన్నమాట ఇది ఒరిజినల్ గా కోనార్క్ లోని సన్ టెంపుల్ దగ్గర ఉండేది అయితే ఒడిషాకి సంబంధించి మిగిలినటువంటి ఇంపార్టెంట్ మాన్యుమెంట్స్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది చూస్తే కోనార్క్ సన్ టెంపుల్ అన్నటువంటిది ఉంది అలాగే లింగరాజా టెంపుల్ అన్నటువంటిది ఉంది లింగరాజ్ టెంపుల్ అలాగే తారా తారిణి టెంపుల్ అనేటటువంటిది ఉంది తారాతారిణి టెంపుల్ ఇంకా ఉదయగిరి కేవ్స్ ఉదయగిరి అలాగే కాంద కాందగిరి కేవ్స్ ఏవైతే ఉన్నాయో అవి ఒడిషాలోనే ఉన్నాయి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి టూంబ్ ఆఫ్ శాండ్ అన్నటువంటి బుక్కి ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ అనేటటువంటిది వచ్చింది ఇండియన్ లాంగ్వేజ్లో రాసినటువంటి ఫస్ట్ బుక్కి ఇలా ఇంటర్నేషనల్ బుకర్ ప్రైజ్ వచ్చినటువంటి బుక్ ఇదే అనమాట దీని యొక్క ఆధార్ ఎవరు అంటే గీతాంజలి శ్రీ దీనిని ఇంగ్లీష్లోకి డైసీ రాక్వెల్ అనేటటువంటి అతను ట్రాన్స్లేట్ చేయటం జరిగింది ఈ బుక్ కింద ఏంటి అంటే ఎనభై సంవత్సరాల ఓల్డ్ ఉమెన్ ఇక్కడ ఉన్నారు కదా ఎనభై సంవత్సరాల ఓల్డ్ ఉమెన్ ఆమె డీప్ డిప్రెషన్లో ఉంటుంది అంటే తన యొక్క హస్బెండ్ చనిపోయిన తర్వాత డీప్ డిప్రెషన్లోకి వెళ్తుందనమాట ఆమె తను అంటే ఈవెన్చువల్గా తను తన యొక్క డిప్రెషన్ నుంచి బయటకు వచ్చి పాకిస్తాన్ని విజిట్ చేయాలి అన్నట్టుగా డిసైడ్ చేసుకోవటం జరుగుతుంది అంటే ఏంటి పాక్ పాస్ట్లో ఆమె పార్టీషన్కి ముందర ఆ పాకిస్తాన్లో ఉండేదన్నమాట సో ఆమె పాస్ ని గుర్తు చేసుకుంటూ ఆమె పాకిస్తాన్కి వెళ్ళాలి అన్నట్టుగా డిసైడ్ అవుతుంది దానికి సంబంధించినటువంటి స్టోరీ ఇది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి ఈ వేస్ట్ మేనేజ్మెంట్ కి సంబంధించినటువంటి డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ని మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది తీసుకురావటం జరిగింది అయితే దీనికి సంబంధించి అంటే పబ్లిక్ పబ్లిక్ ఫీడ్బ్యాక్ కోసం ఉంచారనమాట ఇప్పుడు ఇండియా అన్నటువంటిది ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించి కొన్ని సెట్ ఆఫ్ రూల్స్ని తీసుకురావటం జరిగింది ఫస్ట్ టైం ఈ రూల్స్ని టూ థౌజండ్ సిక్స్టీన్లో అనౌన్స్ చేశారు ఈ వేస్ట్ మేనేజ్మెంట్ రూల్స్ అనేసి దానిని తర్వాత రెండు వేల పద్దెనిమిదిలో అమెండ్మెంట్ చేయటం జరిగింది అవి ఇప్పుడు రెండు వేల ఇరవై రెండు నుంచి ఆగస్ట్ నుంచి మనకి అందుబాటులోకి వస్తాయి ఈ రూల్స్ అన్నటువంటివి అని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నాము అయితే ఇంతకు ముందు మినిస్ట్రీ ఆఫ్ మినిస్ట్రీ ఆఫ్ ఎన్విరాన్మెంట్ ఫారెస్ట్ అండ్ క్లైమేట్ చేంజ్ అన్నటువంటిది ప్లాస్టిక్ వేస్ట్ మేనేజ్మెంట్ అమెండ్మెంట్ రూల్స్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది ఈ రూల్స్ ఏంటి సింగిల్ యూజ్ ప్లాస్టిక్ ఐటమ్స్ ఏవైతే ఉంటాయో కొన్ని స్పెసిఫిక్గా వాటిని ప్రొహిబిట్ చేస్తూ దీన్ని తీసుకొచ్చారు సరే అది పక్కన పెడితే ఈ ఎలక్ట్రానిక్ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన డ్రాఫ్ట్ నోటిఫికేషన్ ఏంటి అన్నటువంటిది మనం చూడాలి ఇందులో ఏంటి అంటే ఒకటి ఎలక్ట్రానిక్ గూడ్స్ లేదా ఈ గూడ్స్ ఏవైతే ఉన్నాయో వీటిని ఇందులో కవర్ చేశారు రెండవది వచ్చేసి ఈ వేస్ట్ కలెక్షన్ టార్గెట్ని ఇందులో పెట్టుకోవటం జరిగింది అలాగే ఈపీఆర్ ఈపీఆర్ అంటే ఎక్స్టెండెడ్ ప్రొడ్యూసర్ రెస్పాన్సిబిలిటీ అంటాం ఈ ఈపీఆర్ సర్టిఫికేట్స్ని ఇవ్వటం జరుగుతుంది అలాగే సర్కులర్ ఎకానమీ అంటాం ఈ సర్కులర్ ఎకానమీ మీద ఫోకస్ చేయటం జరుగుతుంది అలాగే ఏవైనా వాళ్ళ ఆన్యువల్ టార్గెట్స్ని కనుక రీచ్ అవ్వకపోతే వాటికి పెనాల్టీ అన్నటువంటిది విధించటం జరుగుతుంది దీని యొక్క ఇంప్లిమెంటేషన్ అథారిటీ ఏది అంటే సిపిసిబి సెంట్రల్ పొల్యూషన్ కంట్రోల్ బోర్డ్ అన్నటువంటిది అలాగే స్టేట్ గవర్నమెంట్స్ కి కూడా రెస్పాన్సిబిలిటీ అనేటటువంటిది ఉంది అసలు ఈ వేస్ట్ అంటే ఏంటి ఈ వేస్ట్ లేదా ఎలక్ట్రానిక్ వేస్ట్ అంటాము దీని కింద ఏంటి అంటే ఓల్డ్ అయిపోయినటువంటి అలాగే లైఫ్ అయిపోయినటువంటి డిస్కార్డ్ చేసినటువంటి ఎలక్ట్రానిక్ అప్లయన్సెస్ ఏవైతే ఉంటాయో అంటే వాటిలో కాంపోనెంట్స్ కావచ్చు కన్జ్యూమబుల్స్ కావచ్చు పార్ట్స్ కావచ్చు స్పేర్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఈ వేస్ట్ అనేసి పిలుస్తూ ఉంటాము ఇండియా యొక్క ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ అన్నటువంటిది మధ్యప్రదేశ్లోని భోపాల్లో ఏర్పాటైంది ఎక్కడ భోపాల్ ఎక్కడ ఉంది మధ్యప్రదేశ్ ఫస్ట్ ఈ వేస్ట్ క్లినిక్ అనమాట దీని కింద ఏంటి అంటే హౌస్ హోల్డ్ మరియు కమర్షియల్ యూనిట్స్ నుంచి ఏవైతే వేస్ట్ డిస్పోజల్ అనేది అయిందో దాన్ని సెగ్రిగేట్ చేయటం మరియు ప్రాసెస్ చేయటానికి ఈ ఈ వేస్ట్ క్లినిక్ని తీసుకురావటం జరిగింది మనకి బెసల్ కన్వెన్షన్ అన్నటువంటిది ఉంది ఎప్పుడు బెసల్ కన్వెన్షన్ పంతొమ్మిది వందల తొంభై రెండు దీని కింద ఈ వేస్ట్ని మెన్షన్ చేయలేదు కానీ తర్వాత మనకి కాప్ కాప్ ఎయిట్ అన్నటువంటిది రెండు వేల ఆరులో జరిగింది ఆ రెండు వేల ఆరులో జరిగినటువంటి కాప్ ఎయిట్లో ఈ ఈ వేస్ట్ అన్నటువంటి దాని గురించి మాట్లాడటం జరిగింది నైరోబీ డిక్లరేషన్ అన్నటువంటి దాన్ని తర్వాత కాప్ నైన్లో అడాప్ట్ చేసుకోవటం జరిగింది అందులో భాగంగా ఏంటి హజార్డస్ వేస్ట్కి సంబంధించి ట్రాన్స్బౌండరీ మూమెంట్ని ఇది కంట్రోల్ చేస్తుంది అయితే ఈ ఈ వేస్ట్ మేనేజ్మెంట్కి సంబంధించిన ఛాలెంజెస్ ఏంటి అంటే ఒకటి పీపుల్ ఇందులో ఎక్కువ ఇన్వాల్వ్ అవ్వట్లేదు రెండవది చైల్డ్ లేబర్ యొక్క ఇన్వాల్వ్మెంట్ అనేది ఇందులో ఉంది అలాగే మనకు తీసుకొచ్చినటువంటి చట్టాలు అనేవి సరిగ్గా ఇన్ఎెక్టివ్గా పనిచేస్తూ ఉన్నాయి ఈ వేస్ట్ వల్ల హెల్త్ హజార్డ్స్ అనేవి వస్తూ ఉన్నాయి ఇన్సెంటివ్ స్కీమ్స్ అనేవి తక్కువగా ఉన్నాయి ఈ వేస్ట్ని మనం ఇంపోర్ట్ ఎక్కువ చేసుకుంటూ ఉన్నాం క్రాస్ బౌండరీ ఫ్లో అనేటటువంటిది జరుగుతోంది అలాగే వేరియస్ అథారిటీస్ వీటికి సంబంధించి రిలక్టెన్స్ చూపిస్తూ ఉన్నారు సెక్యూరిటీ ఇంప్లికేషన్స్ అనేవి కూడా ఈవేస్ ఈ వేస్ట్కి సంబంధించి ఉన్నాయి మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి డిజిటల్ ఇండియా భాషిని లేదా డిజిటల్ ఇండియా భాష ఇంటర్ఫేస్ ఫర్ ఇండియా అనేసి పిలుస్తూ ఉంటాము రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అన్నటువంటిది దీనికి సంబంధించిన ఒక బ్రెయిన్ స్ట్రామింగ్ సెషన్ని రీసెర్చర్స్ మరియు స్టార్టప్కి సంబంధించి తీసుకురావటం జరిగింది దీని కింద ఏంటి అంటే స్టార్టప్స్కి సంబంధించిన ఇన్నోవేషన్ డెవలప్మెంట్ టెక్నాలజీ కన్జంప్షన్ వీటన్నింటినీ ఇంటిగ్రేట్ చేయాలి అన్నటువంటి లక్ష్యంతో దీన్ని తీసుకొచ్చిందనమాట అసలు ఏంటి ఈ డిజిటల్ ఇండియా భాషని అన్నటువంటిది ఇది ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెడ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ అనమాట భాషిని ప్లాట్ఫామ్ అన్నటువంటిది దీని కింద ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అలాగే నేచురల్ లాంగ్వేజ్ ప్రాసెసింగ్ రీసోర్సెస్ వీటిని ఎంఎస్ఎంఈస్కి అలాగే స్టార్టప్స్కి అలాగే ఇండివిజువల్ ఇన్నోవేటర్స్కి పబ్లిక్ డొమైన్లో ఉండే వాళ్ళకి వీళ్ళందరికీ అవైలబుల్గా తీసుకురావటం జరిగింది అలాగే ఈ భాషిణీ ప్లాట్ఫామ్ అన్నటువంటిది నేషనల్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ మిషన్లో ఒక పార్ట్గా తీసుకొచ్చారు అయితే దీని యొక్క సిగ్నిఫికెన్స్ ఏంటి అంటే డిజిటల్ ఇన్క్లూజన్ అంటాము డిజిటల్ ఇన్క్లూజన్ని తీసుకురావటానికి ఇది ఉపయోగపడుతుంది పార్ స్టార్టప్స్ యొక్క పార్టిసిపేషన్ ఎంకరేజ్ చేయడానికి ఉపయోగపడుతుంది డిజిటల్ గవర్నమెంట్ని తీసుకురావటానికి ఉపయోగపడుతుంది అలాగే ఇండియన్ లాంగ్వేజ్ యొక్క కంటెంట్ ఏదైతే ఉంటుందో ఆ లాంగ్వేజ్ కంటెంట్ని క్రియేట్ చేయటానికి ఇది ఉపయోగపడుతుంది అంతేకాకుండా అంటే మనకి డిజిటల్ ఇండియా విజన్కి సంబంధించి ఏమేమి ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది మన భారతదేశం అన్నటువంటిది గుర్తుపెట్టుకోవాలి ఏమేమి తీసుకొచ్చింది డిజిటల్ ఇండియా ప్రోగ్రామ్ అనేసి డిజిటల్ ఎంటర్ప్రెన్యూర్షిప్ అనేసి ఆధార్ అంటే బయోమెట్రిక్కి సంబంధించి ఆధార్ అన్నటువంటి డిజిటల్ సర్వీసెస్ని యునిక్ డిజిటల్ ఐడెంటిటీని తీసుకురావటం జరిగింది ఇండియా స్టాక్ అన్నటువంటిది ఏంటంటే దీని కింద అప్లికేషన్ అప్లికేషన్ ప్రోగ్రామింగ్ ఇంటర్ఫేసెస్ లేదా ఏపీఐస్ అనేవి దీని కింద ఉంటాయన్నమాట ఇది ఒక సెట్ ఆఫ్ ప్లాట్ఫామ్స్ అనమాట అలాగే నేషనల్ డిజిటల్ ఎడ్యుకేషనల్ ఆర్కిటెక్చర్ లేదా ఎన్డిఈఏఆర్ అనేసి పిలుస్తూ ఉంటాము దీని కింద ఏంటంటే కంట్రీ యొక్క డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని ఎడ్యుకేషన్కి సంబంధించి పెంపొందించటం అలాగే నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ నేషనల్ డిజిటల్ హెల్త్ మిషన్ అన్నటువంటి దాన్ని తీసుకురావటం జరిగింది ఇప్పుడు డిజిటల్ ఇండియా భాషని అన్నటువంటి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లెడ్ లాంగ్వేజ్ ట్రాన్స్లేషన్ ప్లాట్ఫామ్ని తీసుకొచ్చింది మన నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి స్వచ్ఛ సర్వేక్షణ ట్వంటీ ట్వంటీ త్రీకి సంబంధించి మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది ఎయిత్ ఎడిషన్ ఆఫ్ స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీ అన్నటువంటి దాన్ని స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ ఓ కింద లాంచ్ చేయటం జరిగింది స్వచ్ఛ స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీ దీని కింద ఏంటి అంటే పర్టికులర్గా వేస్ట్ మేనేజ్మెంట్లో ఒక సర్కులారిటీని అచీవ్ చేయాలి అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారు ఈ సర్వే అన్నటువంటిది త్రీ ఆర్స్ ఏవైతే ప్రిన్సిపల్ అనేటటువంటిది ఉందో ఈ త్రీ ఆర్ ప్రిన్సిపల్ మీద బేస్ అయి ఉంటుంది అదేంటి రెడ్యూస్ రీసైకిల్ రీయూజ్ అన్నటువంటి ఈ ప్రిన్సిపల్ ఏదైతే ఉందో దీని మీద ఇది బేస్ అయి ఉంటుంది అయితే స్వచ్ఛ సర్వేక్షణ ట్వంటీ ట్వంటీ త్రీని మనం అసలు స్వచ్ఛ సర్వేక్షణ ని ఎప్పుడు ప్రారంభించాము రెండు వేల పదహారవ సంవత్సరంలో మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ దీన్ని ప్రారంభించటం జరిగింది ఒక కాంపిటేటివ్ ఫ్రేమ్వర్క్గా సిటీస్ని గా సిటీస్ ని వాటి యొక్క అర్బన్ శానిటైజేషన్ స్టేటస్ ని ఇంప్రూవ్ చేసుకోవటానికి దీన్ని తీసుకురావటం జరిగింది ఇది మొదలైన తర్వాత స్వచ్ఛ సర్వేక్షణ అన్నటువంటిది లార్జెస్ట్ అర్బన్ శానిటేషన్ సర్వే ఇన్ ద వరల్డ్ గా అలాగే అడి అడిషనల్ వెయిటేజ్ని రెండు వేల ఇరవై మూడులో ఇప్పుడు ఇవ్వబోతూ ఉన్నారు దేనికి సంబంధించి అంటే వేస్ట్ సెగ్రిగేషన్కి సంబంధించి వేస్ట్ ప్రాసెసింగ్ కెపాసిటీ ఎన్హాన్స్మెంట్కి సంబంధించి వేస్ట్ జనరేషన్ అలాగే వేస్ట్ అన్నటువంటిది డంప్ సైట్స్లోకి వెళ్ళేటటువంటి ఏమంటాము ఆ పరిమాణం ఏదైతే రెడ్యూస్ అవుతుందో వాటిని బట్టి అడిషనల్ ని ఇవ్వటం జరుగుతుంది అలాగే మనకు చూస్తే సిటీస్లో వార్డ్స్ ఏవైతే ఉంటాయో వార్డ్స్కి కూడా స్వచ్ఛ సర్వేక్షణ్ ట్వంటీ ట్వంటీ త్రీలో ర్యాంకింగ్ని ఇవ్వటం జరుగుతుంది అలాగే మనం చూస్తే ఈ సిటీస్ని కొన్ని డెడికేటెడ్ ఇండికేటర్స్తో ఇవ్వటం జరుగుతుంది అంటే ఎల్లో స్పాట్స్ అనేసి రెడ్ స్పాట్స్ అనేసి ఇలాంటి వాటిని ఇస్తూ ఉంటారు మినిస్ట్రీ ఆఫ్ హౌసింగ్ అండ్ అర్బన్ అఫైర్స్ అన్నటువంటిది బ్యాక్ లేన్స్ ఏవైతే ఉంటాయో వాటిని కూడా క్లీన్లీగా ఉండాలి రెసిడెన్షియల్ కమర్షియల్ ఏరియాస్లో కూడా అన్నట్టుగా ప్రమోట్ చేస్తుంది అయితే స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్ టూ పాయింట్ ఓ అన్నటువంటిది ఏంటి అంటే రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండు బడ్జెట్లో దీనిని అనౌన్స్ చేయటం జరిగింది అంటే ఫస్ట్ ఫేజ్ కి గా దీన్ని తీసుకొచ్చారు దీని కింద సేఫ్ కంటైన్మెంట్ ట్రాన్స్పోర్టేషన్ ఫీకల్స్ లడ్జ్ డిస్పోజల్ అలాగే సెప్టేజ్ వీటన్నింటిని సేఫ్గా వీటిని ట్యాప్ చేయాలి అన్నట్టుగా గవర్నమెంట్ ప్రయత్నిస్తుంది స్వచ్ఛ భారత్ మిషన్ అర్బన్కి సంబంధించి ఫస్ట్ ఫేజ్ ఎప్పుడు తీసుకురావటం జరిగింది రెండు వేల పద్నాలుగులో దీని కింద ఏంటి అంటే ఓపెన్ డెఫికేషన్ ఫ్రీగా తీసుకురావాలి హండ్రెడ్ పర్సెంట్ సైంటిఫిక్ మేనేజ్మెంట్ని మున్సిపల్ సాలిడ్ వేస్ట్కి తీసుకురావాలి అన్నట్టుగా దీన్ని తీసుకొచ్చారు రెండు వేల పంతొమ్మిది అక్టోబర్తో ఇది కంప్లీట్ అయింది అనమాట దీనిని ఫైవ్ ఇయర్స్ ఇప్పుడు తీసుకొచ్చినటువంటి స్వచ్ఛ భారత్ అర్బన్ టూ పాయింట్ ఓ ఏదైతే ఉందో ఇది రెండు వేల ఇరవై ఒకటి నుంచి రెండు వేల ఇరవై ఆరు వరకు కూడా ఒకటి పాయింట్ నాలుగు ఒకటి లక్షల కోట్ల రూపాయలతో ఇంప్లిమెంట్ చేయటం జరుగుతుంది దీని కింద ఏంటంటే వేస్ట్ టు వెల్త్ అలాగే సర్కులర్ ఎకానమీ అన్నటువంటి ప్రిన్సిపల్స్ మీద బేస్ అయి దీన్ని ఇంప్లిమెంట్ చేస్తూ ఉన్నారు మన లాస్ట్ ఆర్టికల్ వచ్చేసి బొంగోసాగర్ సాగర్ సంబంధించి రీసెంట్ గా థర్డ్ ఎడిషన్ ఆఫ్ బొంగోసాగర్ సాగర్ అన్నటువంటిది ఇది ఒక బైలేటరల్ నావల్ ఎక్సర్సైజ్ అనమాట ఏ ఏ దేశాల మధ్య మన ఇండియా అలాగే బంగ్లాదేశ్ ఈ రెండు దేశాల మధ్య తీసుకొచ్చినటువంటి బైలేటరల్ నేవల్ ఎక్సర్సైజ్ ఇది అయితే ఇది బంగ్లాదేశ్లోని పోర్ట్ మాంగ్లాలో మొదలైంది దీనికి సంబంధించిన కీ హైలైట్స్ ఏంటి అనేసి మనం చూస్తే ఇది ఒక యాన్యువల్ ఎక్సర్సైజ్ సెకండ్ ఎడిషన్ అన్నటువంటి రెండు వేల ఇరవైలో నార్థన్ బే ఆఫ్ బెంగాల్లో జరిగింది ఈ ఎక్సర్సైజ్ కింద ఏంటి అంటే హై డిగ్రీ ఇంట్రాపరబిలిటీని అలాగే జాయింట్ ఆపరేషనల్ స్కిల్స్ని పెంపొందించుకోవాలి అలాగే వైడ్ స్పెక్ట్రమ్ ఆఫ్ మ్యారిటైమ్ ఎక్సర్సైజెస్ని ఆపరేషన్స్ని రెండు నేవీస్ మధ్య చేపట్టాలి అన్నటువంటి లక్ష్యంతో ఈ బొంగో సాగర్ ఎక్సర్సైజ్ని నిర్వహించి ఉన్నారు దీనికి సంబంధించి ఈ థర్డ్ ఎడిషన్ లో మనకి పార్టిసిపెంట్స్ ఏవి అంటే ఇండియన్ నేవల్ షిప్స్ అయినటువంటి కోరా అన్నటువంటిది అలాగే ఐఎన్ఎస్ సుమేధ అన్నటువంటిది ఇవి ఇందులో పాల్గొన్నాయి బంగ్లాదేశ్ కి సంబంధించి బిఎన్ఎస్ అబు ఉబైదా అన్నటువంటిది బిఎన్ఎస్ అలీ హైదర్ అన్నటువంటివి రెండు గైడెడ్ మిసైల్ ఫ్రిగేట్స్ అనమాట ఇందులో పాల్గొన్నాయి అయితే దానికి సంబంధించి రెండు దేశాల మధ్య రిలేటెడ్ ఎక్సర్సైజెస్ ఏమేమి ఉన్నాయి అంటే బైలేటరల్ గా మనం చూస్తే బయోట్రల్గా సంప్రీతి అనేటటువంటి మిలిటరీ ఎక్సర్సైజ్ అన్నటువంటిది రెండు దేశాల మధ్య జరుగుతుంది అలాగే మల్టీనేషనల్ ఎక్సర్సైజెస్ ఏమేమి ఉన్నాయి అన్నటువంటిది చూస్తే ఇవి చాలా ఉన్నాయన్నమాట ఏమేంటి ఒకటి వచ్చేసరికి శాంతిర్ ఒర్గోసేనా అన్నటువంటిది బంగ్లాదేశీ మిలిటరీ ఎక్సర్సైజ్గా మనం చెప్తూ ఉంటాం ఒర్గోసేనా అన్నటువంటిది అలాగే టేబుల్ టాప్ అన్నటువంటిది ఎయిర్ ఎయిర్కి సంబంధించింది టేబుల్ టాప్ అన్నటువంటిది ఎయిర్ ఫోర్స్ కి సంబంధించింది అలాగే ఇన్ బిఎన్ కార్పెట్ అన్నటువంటిది నేవీకి సంబంధించి తీసుకురావటం జరిగింది కార్పెట్ అన్నటువంటిది ఇంకా ఏమేమి తీసుకొచ్చారు సంవేదన అన్నటువంటిది ఏంటి సంవేదన అన్నటువంటిది మల్టీనేషనల్ ఎయిర్ ఎక్ససైజ్ అనమాట బంగ్లాదేశ్ నేపాల్ శ్రీలంక మరియు యుఏఈ వీటితో కలిసి చేపట్టేటటువంటి మల్టీనేషనల్ ఎక్ససైజ్ ఇది EVE week important articles. All the very best and thank you very much.